నమస్తే ఈ మధ్యకాలంలో రాముడి గురించి రామాయణం గురించి ఏది పడితే అది వాగడం అనేది ఒక ఫ్యాషన్ లాగా మారిపోయినట్టుగా అనిపిస్తోంది అందులో జర్నలిస్టులము అని తమకు తాము చెప్పుకునే వ్యక్తులు కూడా నోటికి ఏదొస్తే అది అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు అంటే కనీస అవగాహన కూడా లేకుండా రాముడి గురించి రామాయణం గురించి లేదా హిందూ ధర్మం గురించి మాట్లాడే ధైర్యం వీళ్ళకి ఎవరిచ్చారు అనంటే వారి అవగాహన రాహిత్యము సమాజంలో చైతన్యం లోపమేమో అనిపిస్తోంది దీనికి సంబంధించి నేను సరే ఈ వాగే వ్యక్తుల గురించి నేను టైం వేస్ట్ చేయాల చేసుకోవాలని నేను అనుకోవట్లేదు బట్ ఎట్ ది సేమ్ టైం రామాయణం గురించి రాముడి గొప్పదనం గురించి సుమారు ఎనిమిది సంవత్సరాల పాటు విశేష అధ్యయనం చేసి మంచి ఉన్నత చదువులు చదివి బిచ్పిలాని లాంటి ఒక మంచి అత్యున్నతమైన సంస్థలో ఉన్నత విద్యాభ్యాసం చేసి బయటకొచ్చి ఎనిమిది సంవత్సరాల పాటు రాముడి కోసం రామాయణం గురించి అధ్యయనం చేసి ఈ తరానికి తగ్గట్లుగా ఈ తరానికి రామాయణాన్ని ఎలా అన్వయించాలి నిజంగా ఎలా మనం ఆ రాముడి గొప్పతనం గురించి లేదా రామాయణంలోని గొప్ప విశ్ విశేషాలని మనం ఈ సమాజానికి తెలియజేయాలనే సంకల్పంతో వారు విశేష అధ్యయనం చేశారు ఆ వ్యక్తి ఒక గొప్ప పుస్తకాన్ని మన ముందుకు తీసుకొచ్చారు అదే తవాస్మి నాలుగు వాల్యూమ్స్తో ఈ తవాస్మి అనే పుస్తకం ఈరోజు మార్కెట్లోకి వచ్చింది దీన్ని స్వయంగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఆవిష్కరించడం జరిగింది ఈ తవాస్మి పుస్తకం ఈరోజు ఉన్న స్టూడెంట్స్కి కావచ్చు లేదా నెక్స్ట్ జనరేషన్ కిడ్స్కి సంబంధించి భావి తరాలు కూడా రామాయణంలోని గొప్ప అంశాలని తమ దైనందిన జీవితంలో తమ సక్సెస్ ట్రాక్లో ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలనే అంశానికి సంబంధించి ఈ పుస్తకాన్ని స్పెషల్గా రూపొందించడం జరిగింది ఇది ఒక వర్క్ బుక్ లాగా నిజంగా చెప్పాలంటే మనకు ఒక మధనాన్ని కలిగించే విధంగా ఈ పుస్తకం రూపొందడం జరిగింది ఆ పుస్తక రచయితతో ఈరోజు మనం మాట్లాడదాం రావణాసురుడి ఇంటిగ్రిటీ కంటే రాముడి ఇంటిగ్రిటీ ఏమంతా అని మాట్లాడే ఒక ఎందుకు పనికిరాని అవగాహన లేని వ్యక్తులకి ఈ ఇంటర్వ్యూ యొక్క సమాధానం అని కూడా నేను భావిస్తూ ఉన్నాను సో బేసికలీ వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం వారు శ్రీరామ చక్రధర్ గారు తవాస్మి పుస్తకాన్ని రచించిన వ్యక్తి వారిని అడిగి ఈ పుస్తకంలోని గొప్ప అంశాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రావణాసురుడి ఇంటిగ్రిటీ ఏ పార్టీతో కూడా కనుక్కుందాం నమస్కారం శ్రీరామ చక్రధర్ గారు చర్చకు స్వాగతం బేసికలీ నేషనలిస్ట్ హబ్ అనేది ఒక దేశహితం కోసం మనసా కర్మణ మేము పనిచేస్తూ వెళ్తూ ఉన్నాం ఈ జాతీయవాదము లేదా హిందూ ధార్మిక విలువల్ని నేటి తరానికి అందించాలనే ఒక సంకల్పంతో మేము వెళుతూ ఉన్నాం సరే ఈ క్రమంలో విమర్శించే వాళ్ళు ఆరోపించే వాళ్ళు ఎలాగూ ఉండనే ఉంటారు సరే మాకు నేను ఒక జర్నలిస్ట్గా ఉన్నాను కాబట్టి ఇది నాకు సమాజంలో నేను మమైకమై ఉండే వ్యక్తిగా నాకెందుకో ఇంకా తప్పదు ఇది ఎట్లా నేను చేయాల్సిన పనే సోషియో పొలిటికల్ అంశాల గురించి ఆధ్యాత్మిక అంశాల గురించి నేను రోజు మాట్లాడాల్సిందే మీరు ఒక ఉన్నత విద్యాభ్యాసం చేసి బిట్స్ పిలాని లాంటి ఒక సంస్థలో మీరు చదువుకొని ఆ తర్వాత రామాయణం కోసం ఎనిమిది సంవత్సరాలు కేటాయించాలని అసలు ఎందుకు అనిపించింది ఫస్ట్ అసలు రాముడు అంతగా మిమ్మల్ని ఎందుకు ప్రేరేపించాడు ఒక్క మాటలో తెలుసుకోవాలని నేషనలిస్ట్ హబ్ చేస్తున్న కార్యక్రమాలకి వారు చేస్తున్న వీడియోలకి కృతజ్ఞతలు ఎందుకంటే వీఆర్ గెట్టింగ్ మోటివేటెడ్ బికాస్ ఆఫ్ యువర్ ఎఫర్ట్స్ సో డెఫినెట్గా యు ఆర్ క్రియేటింగ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ పీపుల్ లైక్ మీ అండ్ ఐ ఎక్స్పెక్ట్ లాట్ ఆఫ్ ఆడియన్స్ ఆర్ ఆల్సో దేర్ అయితే మిమ్మల్ని ఎప్పుడు కలవాలనుకున్నాం మేము సాయి గారిని కలవాలి వీ హ్యావ్ టు డిస్కస్ దిస్ థింగ్స్ ఎందుకంటే మా దృష్టిలో పాలిటిక్స్ స్పిరిచువాలిటీ సర్వీస్ లైవ్లీహుడ్ లైఫ్ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ కాదు దే ఆర్ టుగెదర్ దే ఆర్ టుగెదర్ ఇట్ ఈస్ జస్ట్ డిఫరెంట్ డైమెన్షన్స్ ఆఫ్ లైఫ్ ఓకే సో ఆ డైమెన్షన్స్ ఆఫ్ లైఫ్ మీరు అడిగారు అంత చదువు చదువుకొని మీరు ఎందుకు ఇలాంటి స్ట్రీమ్లోకి వచ్చారని మేము ఉద్యోగం చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఏదో ఒక ల్యాకింగ్ ఉంటుంది ఇప్పుడు కడుపు నిండిన తర్వాత ఆలోచనలు వస్తాయి కానీ కడుపు నిండకుండా ఆలోచనలు ఏం రావు సో కడుపు నిండింది నిండిన తర్వాత ఏదో ల్యాకింగ్ అరే ఇంత చదివాము దేశంలో ఇంత ఇంత డిపెండ్ అయ్యాము సమాజం మీద సో ఏదో ఇవ్వాలి చేయాలి అని ఆలోచన వచ్చింది అప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అని అంటే బికాజ్ ఐఎమ్ బేసికలీ ఫర్ మై ఫ్యామిలీ ఆఫ్ టీచర్స్ మా తాతగారు సంపత్ గారు అయితే ఏంటి మా నాన్నగారు మా అమ్మగారు మా మదర్ సైడ్ వాళ్ళందరూ టీచర్స్ అనమాట సో ఐ థాట్ యు నో ఇట్ ఈస్ ఇన్ మై బ్లడ్ సో లెట్ మీ ట్రై టీచింగ్ ఇఫ్ ఐ కెన్ బీ ఎ గుడ్ టీచర్ అని టీచింగ్ స్టార్ట్ చేశాం అప్పుడు ఐ అండర్స్టూడ్ దెర్ ఈజ్ సమ్ గ్యాప్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ విచ్ వీ ఫీల్ బికాస్ ఎడ్యుకేషన్ సిస్టంలో మనం టీచ్ చేస్తున్నామంటే ఇప్పుడు మనం నీ చరిత్ర అధ్వానము నువ్వు దేనికి పనికిరావు ఎవడో వచ్చి నీకు అన్నం తినడం నేర్పించాడు బట్ట కట్టుకోవడం నేర్పించాడు ఇది టెక్స్ట్ బుక్కుల్లో రాస్తుంటే మనం అది అనమాట మన పిల్లలు చదువుకునేసి మనం కోతుల్లో నుంచి వచ్చాము మన తాత కోతి మన ముత్తాత కోతి అని విశ్వసిస్తున్నారనమాట ఇది బాధ కలిగింది సో ఏంటి దీనికి సమాధానం లేదా అని గురువులని ఆధ్యాత్మికవేత్తలని కలి జరిగిందనమాట అలాంటి టైంలోనే మేము చిన్నజీయ స్వామి వారిని కలిసాం వారు ఒకటే మాట చెప్పారు యువత ఇలాంటి దానిలోకి రావాలి అయితే యువత ఫోకస్ చేయాల్సిన మెయిన్ అంశం పిల్లలు ఎందుకనంటే పిల్లలు తెల్ల కాగితాలు లాంటివారు ఆ కాగితం మీద నువ్వేం రాస్తే అదే కనిపిస్తుంది కరెక్ట్ అంతే కదా సో నువ్వు మంచి రాసే ప్రయత్నం చేయి అని అన్నారు ఆ మాట చాలా ప్రభావితం చేసింది సో ఎలా రాయాలి ఏం చేయాలి అని మళ్ళీ ఒక రిసెర్చ్ చేశాం చేస్తే మాకు అనిపించింది ఏంటంటే అన్నీ ఉన్నాయి చదువు అంతా బాగానే ఉంది ఇప్పుడు చదువులు టెక్నికల్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ గుడ్ నౌ వాట్ వీఆర్ మిస్సింగ్ ఈజ్ ద వాల్యూ సిస్టమ్ అంటే ఆ విలువలతో కూడిన విద్యని మిస్ అవుతున్నాం ఇప్పుడు ఒకటి ఒక డాక్టర్ కత్తిచ్చామనుకోండి హీస్ క్వాలిఫైడ్ టు కట్ బట్ కానీ వాడు దాన్ని నిజాయితీగా చేస్తున్నాడా అవసరం కోసం చేస్తున్నాడా లేకపోతే సమాజ హితం కోసం చేస్తున్నాడా అన్నది ఎవరు నేర్పిస్త ఎవరు నేర్పించాలి అది వాల్యూ సిస్టమే నేర్పిస్తుంది సో వై డోంట్ బి ఫోకస్ ఆన్ దిస్ వాల్యూ సిస్టమ్ అగైన్ వాల్యూ సిస్టమ్ అన్న వెంటనే మనకు వచ్చే పెద్ద గోడ ఏంటి ఇది వేదము హిందూయిజము ఇది క్రిస్టియానిటీ ఇప్పుడు అమ్మని అమ్మా అని పిలవటానికి క్రిస్టియానిటీ అయితే ఏంటి ముస్లిం ఇస్లాం అయితే ఏంటి హిందూయిజం అయితే ఏంటి నువ్వు ఎలా బతకాలని చెప్పేది నీకు ఏ మతం అయితే ఏంటి సో అలా మేము ఆలోచిస్తున్నప్పుడు రామాయణం భాగవతం భారతం భగవద్గీత ఉపనిషత్తులు ఇవి మనకి జీవన మార్గాన్ని ఇచ్చాయి దాన్ని మనం ఎక్స్ప్లోయ్ చేయలేకపోతున్నాం అండ్ మేము చాలామంది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ హెడ్స్తో మాట్లాడాం వారు అన్నారు ఎక్కడండి ఇవన్నీ చేయడం చాలా కష్టము ఓకే రామాయణం చెప్దామని మాకుంటుంది కానీ వేరీ సచ్ మెకానిజం ఆర్ ఎ టూల్ వేరే కెన్ ఇంప్లిమెంట్ అప్పుడు మాకు అనిపించింది అనమాట సో వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఎఫర్ట్స్ ఇన్ సచ్ ఎ డైరెక్షన్ దట్ దీస్ స్క్రిప్చర్స్ బికమ్ పార్ట్ ఆఫ్ మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్ కానీ ఎలా చేయాలి అంటే దానికంటూ ఒక పెడగాయికల్ అప్రోచ్ కావాలి ఈ ఎనిమిది సంవత్సరాలు ఎందుకు పట్టింది అని అంటే ఆ పెడగాకాల అప్రోచ్ తయారు చేయడం కోసమే పట్టింది ఇప్పుడు మన తవాస్మి ఎలా ఉంటుందంటే ఒక తండ్రికి కూతురుకు జరిగే కన్వర్జేషన్లా ఉంటుందన్నమాట ఆ కన్వర్జేషన్ రోజు రాత్రిపూట బెడ్ టైమ్ స్టోరీస్ ఇప్పుడు మీరు కానీ నేను కానీ చిన్నప్పుడు బామ్మ చెప్పిన మాటలు చాలా విన్నాం గుర్తుందో లేదు అర్ధరాత్రి అలా పడుకునేసి చుక్కలు చూస్తూ మా నాన్న రాముడి గురించి దట్ ఈస్ ద వాల్యూ సిస్టమ్ దట్ ఈస్ ఇంబై డినస్ కరెక్ట్ ఇలా మనకేమన్నా స్పెషల్ క్లాసులు ఏమైనా పెట్టించారా ఇప్పుడులాగా ట్యూషన్ క్లాసులు వాల్యూ సిస్టమ్ కోసం ఆ బెడ్ టైమ్ స్టోరీస్తో తీసుకొని వచ్చాం అయితే నా తండ్రికి చెప్పిన ప్రతి కథని కూతురికి ఒక ఎక్సర్సైజ్లా ఇస్తాడనమాట నాన్న చూడు ఈరోజు కథ చెప్పాను కదా దీని మీద రీసెర్చ్ చేయి ఈ క్వాలిటీస్ మీద రీసెర్చ్ చేయి ఈ క్యారెక్టర్స్ మీద రీసెర్చ్ చేయి ఏం నేర్చుకోవచ్చు నువ్వు ఎలా నేర్చుకోవచ్చు నువ్వేమనుకుంటున్నావు అని ఒక ఓపెన్ డిబేట్ని ఎంకరేజ్ చేస్తాడు వాళ్ళ ఫాదర్ అండ్ ఇదే ఎలా అయిపోతుందంటే ఒక రోజుకు ఒక కొంత కథ కొంత భాగం ఎక్సర్సైజెస్ అలా అరవై ఎనిమిది రోజులు అయిపోయినట్టు చేశాం సో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెడీ టు యూస్ టెక్స్ట్ బుక్ సో ఇప్పుడు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ దే కెనాట్ సే దాట్ నేను మెయిన్ పెట్టుకునే దానికి మాకు ఏమి సోర్సెస్ లేవన్న దానికి నువ్వు వారంలో ఒక ఒక రోజు కేటాయించు తవాస్మి బుక్ ఐ మీన్ నాలుగు పుస్తకాలు చూశాను నేను ఆ వాల్యూమ్ వాల్యూమ్స్ వాటిల్లో ఎట్లా ఉందంటే ఒక ఇంటరాక్టివ్గా కనబడుతుంది అనమాట అంటే ఏదో పుస్తకం చదవడం కాదు ఆ పుస్తకంలో ముఖ్యంగా రామాయణంలో ఉన్న గొప్ప విశేషాల గురించి అధ్యయనం చేసినట్టుగా అనిపిస్తుంది సరే నేను ఇప్పుడు మీరు ఇందాక వాల్యూ సిస్టమ్ గురించి మాట్లాడుతూ మీరు రామాయణానికి కన్ఫైన్ అయ్యారు ఓకే తవాస్మి అనే పుస్తకం ద్వారా వాల్మీకి రామాయణాన్ని మీరు ఆథెంటిక్గా తీసుకున్నారని మీరు చెప్తున్నారు ఇక్కడే మన తెలుగు రాష్ట్రాల్లోనే ఇప్పుడు నేను మళ్ళీ ఆ ప్ర నేను యాక్చువల్లీ ఆయన అవాయిడ్ చేయాలి అవాయిడ్ చేయాలనుకుంటున్నాను బట్ వేరే సమాధానం అయితే చెప్పాలి కదా ఎవరో ఒకరు ఈ సమాజం నుంచి అనే ఉద్దేశంతో నేను చెప్తూ ఉన్నాను ఒక జర్నలిస్ట్ అనుకునే ఒక వ్యక్తి నిజంగా జర్నలిస్ట్ కూడా అవునో కాదో నాకైతే డౌటే ఎందుకంటే బికాస్ జర్నలిస్ట్ అనేవాడు చెప్పడం అలా అలా మాట్లాడాడు నిజంగా అలా సిగ్గు ఉండాలి నేను నా నాకు ఆ క్లారిటీ ఉంది బట్ రాముడి ఇంటిగ్రిటీ రావణాసురుడి ఇంటిగ్రిటీతో పోల్చడము అండ్ రావణాసురుడి ఇంటిగ్రిటీ ముందు రాముడి ఇంటిగ్రిటీ ఎంత అనే ఒక దౌర్భాగ్యపు అనాలజీ క్రియేట్ చేసే ఒక ప్రయత్నం ఒక వ్యక్తి చేశాడు నిజంగా అంత ఇంటిగ్రిటీ ఉన్నవాడ రావణాసురుడు మీ దృష్టిలో ఏంటి మీరు చాలా అధ్యయనం చేశారు కదా మీరు చెప్తే ఇంకా అథెంటిక్గా ఉంటుంది అంటే మీరు రావణాసురుడు యొక్క ఇంటిగ్రిటీ అని అంటున్నారు కాబట్టి ఫస్ట్ దాన్ని ఇంటిగ్రిటీ అంటే ఏంటి కరెక్ట్ చెప్పండి రావణాసురుడు డిఫరెంట్ డిఫరెంట్ ఇన్సెన్సెస్లు ఎలా ప్రవర్తించాడు ఆ మాటలు డిస్కస్ చేసిన వెంటనే నేను చెప్పకుండానే మీరే చెప్పేస్తా అంటే ప్రేక్షకులే చెప్పగలుగుతారన్న ఓకే ఓకే సో మనం వాళ్ళ విచక్షణకే వదిలేద్దాం ఫస్ట్ ఇంటెగ్రిటీ అంటే ఏంటి ఇంటెగ్రిటీ అంటే మనం చేసే పనిలో చిత్తశుద్ధి అంతే కదా మనం తెలుగులో కామన్ భాషలో మాట్లాడుకుంటే పెద్ద డెఫినేషన్లు కాకుండా చేసే పనిలో చిత్తశుద్ధి నిజాయితీ కలిగి ఉండడం ఇంటెగ్రిటీ అని అసలు రావణ అన్న పేరు ఎందుకు వచ్చిందండి రావణ అంటే పేరు మీనింగ్ తెలుసా రవయతీతి రావణ అంటే ఎప్పుడు ఏడిచేవాడు ఏడిపించేవాడు రావణుడు ఇది రావణాసురుడి పేరు పేరే ఇదైనప్పుడు ఇంక ఇంటగ్రిటీ ఎక్కడొస్తుందండి ఏడిపించేవాడు నిజాయితీగా ఎలా ఉంటాడు ఒకటి సరే వదిలేసేయండి రావణాసుడి తాతగారు ఎవరండి బ్రహ్మగారు రావణాసురుడికి తండ్రి విశ్రావసుడు విశ్రావాసుడికి పౌలసుడు పౌలసుడికి తండ్రి బ్రహ్మ రావణాసురుడి చావుకు ప్లాన్ చేసింది బ్రహ్మగారు అంటే మీ తాతని చావుకు ప్లాన్ చేస్తున్నాడు అంటే మీ తాతనే నువ్వు చచ్చిపోవాలని కోరుకుంటున్నాడనంటే నీకు ఏ పార్టీ ఇంటిగ్రిటీ ఉందయ్యా తర్వాత తాత గోలస్సుడు కుబేరుడితో రావణాసురుడు యుద్ధం చేసి విమాన్ని లంకని కొట్లాడుతూ ఉంటే ఆయన వచ్చేసి కుబేర వాడు ఏడు ఎప్పుడు ఏడుపు గంటల వాడు వాడు వాడికి ఇచ్చేసి ఎందుకు ఈ గోలంతా నీకు చెప్పు వాడు ఏడుపు ఇప్పుడు చిన్నపిల్లలు చాక్లెట్ కోసం కట్టుకుంటే అమ్మాయి ఎవడికి ఎవడికి సమాధానం చెప్తుంది కొంచెం వినేవాడికి అయినా వాడిని వదిలేరా బాబు వాడి పాటికి వాడిని వదిలే ముండివెదవంటుంది ఇది వాళ్ళ తాతగారు రావణాసుడితో ప్రవర్తించిన తీరు సరే వదిలేసి ఒక మనిషికి అత్యంత సన్నిహితురాలు ఎవరు భార్య రావణాసురుడు చనిపోతాడు భార్య చేయమంటుంది తెలుసా రావణ అన్నీ చదివావు నీ చావుకు నువ్వే కారణం నీ చావుకు నీ కామం కారణం అని మొగుడిని అని తిడుతుంది డైరెక్ట్గా భార్య చేత కామాంధుడా అని తిట్టిపించుకున్న వాడికి ఇంటగ్రిటీ ఏంటండి రావణాసుడికి ఒక భార్య కాదు యక్ష కిన్నెర కింపురుష గంధర్వ ఋషి ఋషులు దేవతలు ఎవరు పడితే వాళ్ళ దగ్గర ఉన్న ఆడవాళ్ళందరినీ భయపెట్టి మరి లాక్కోనొచ్చుకున్నాడు రావణాసుడి దగ్గర ఉన్న భార్యలలో ఒక్కడు కూడా ఆయనని ప్రేమించి వచ్చిన వాళ్ళు లేరు ఇది రామాయణం అని వీళ్ళందరూ ఏమంటారు తెలుసా రావణాసుడు చనిపోయిన వెంటనే నీ కామం వల్ల నీ అకారణ వైరం వల్ల మా అందరి పుస్తులు తగ్గొట్టావు నువ్వు భర్త చనిపోతే భార్య ఏమని నేర్చాలి అయ్యో పొయ్యావా ఏడ్చాలి ఆయన పోతే నీ వల్ల మేం వైదవ్యాన్ని సంపాదించుకున్నామని ఏడుస్తున్నాడు పొగి అయిపోయిందా భార్యల భార్యకు భర్త పట్ల గౌరవం ఉందా ముత్తాతకు గౌరవం లేదు తాతకి గౌరవం లేదు భార్యలకి గౌరవం లేదు సరే వీళ్ళందరిని వదిలేండి తర్వాత తమ్ముళ్ళు రావణాసుడు తమ్ముళ్ళు కుంభకర్ణుడు విభీషణుడు విభీషణుడు ఏం చేశాడు రావణాసురుణ్ణి తప్పు చేస్తున్నావు అన్నాడు నేను వినని నీ మాట నోరు ముసుకొని వెళ్ళన్నాడు వదిలేసాడు వచ్చేసాడు అన్నాడు నేను చెప్పే మాటలు నీకు రుచించు కుంభకర్ణుడు కూడా తిడతాడు నెక్స్ట్ కుంభకర్ణుడు కుంభకర్ణుడు చాలా గమ్మత్తుగా ఉంటుంది విభీషణుడు మరీ డైరెక్ట్ అంటే విభీషణుడు అంటే అంటే మీలాగా డైరెక్ట్గా మాట్లాడేస్తాడు అనమాట నిర్మోహమాటంగా కుంభకర్ణుడు ఎలాగంటే హీఈస్ ఎ ప్యాసివ్ సపోర్టర్ ఆఫ్ రావణ అయితే చెప్తాడనమాట రావణాసుడు యుద్ధానికి వెళ్తాడు యుద్ధానికి వెళ్తే రాముడు కొట్టాడు కిరీటాన్ని సారథిని గుర్రాలని ధనుస్సుని కొట్టి అలసిపోయావు కదా పోయి రేపు రా అంటాడనమాట అప్పుడు రావణాసుడికి భయం వేస్తుంది ఏం రావుడు రా బాబు అని ఇప్పుడు అందరికన్నా బలవంతుడు నువ్వే అని నీకు తెలుసు తెలిసిన తర్వాత నీ తమ్ముడు నీకన్నా బలంలో బలహీనుడు కదా పాపం ఆయన పడుకోయన్నాడు కుంభకర్ణుడు లేపి ఆయన్ని ఫోర్స్ఫుల్గా ఓయ్ ఇది జరుగుతుంది పోయి రావణాసు రాముడితో పోరాడు అన్నాడు అన్న ఇలాంటి పని చేస్తాడా నీకన్నా తమ్ముడు బలంలో తక్కువ వాడని తెలిసి నిన్నే ఓడిచ్చిన రాముడు నీ తమ్ముడిని కొట్టలేడా అండ్ నువ్వు మాట్లాడే మాట ఏంటి నీ తమ్ముడితో నేను ఎవ్వరిని తగ్గించలేదు నువ్వు వెళ్ళి వాళ్ళని చంపిరా అంటే అప్పుడు కుంభకర్ణుడు ఒకటే మాట అంటాడు నీకు సిగ్గుండాలి విభీషణుడు ఎన్నిసార్లు చెప్పాడు నీకు సీతను తీసుకు వచ్చినప్పటి నుంచి లంకలో చెడు శేకునాలు కనిపిస్తున్నాయి తిరిగి చేయి లంకకు చేటిది విన్నావా అని అంటే నాకు నువ్వు సలహాలు ఇవ్వకెళ్ళి రాపో అని అంటాడు ఏమైంది లాస్ట్కి ఒక తమ్ముడిని దూరం చేసుకున్నాడు ఒక తమ్ముడిని పొట్టన పెట్టుకున్నాడు కుంభకర్ణుని చంపింది రాముడా రావణాసురుడా మీరు చెప్పండి కరెక్ట్ అవును రాముడు బాణంతో చంపాడు ఇట్ ఈస్ నాట్ ద దరోస్ ఆఫ్ రామ విచ్ కిల్డ్ కుంభకర్ణ ఇట్ ఈస్ ద క్లస్ట్ కామం రావణాసురుడు యొక్క కామం కుంభకర్ణుడి అంతానికి కారణం అవునా అయిపోయింది వదిలేండి తమ్ముళ్ళ తర్వాత కొడుకులు అక్షయ కుమారుడిని ఆంజనేయ స్వామి చంపేస్తాడు సుందరకాండలో అరే కొడుకు చనిపోయాడు అన్న వెంటనే ఏ తండ్రి అన్న ఏం చేస్తాడండి చాలా రాజు జరిగిన విధ్వంసం చాలు లెటస్ డూ పీస్ అని అనుకుంటాడు చేయలేదు లంకను మొత్తం కాల్చాడు పీస్ చేయలేదు అంగదుని పంపించాడు పీస్ చేయలేదు హనుమంతుడు అంగదుడు కౌన్సిల్ చేస్తారు పీస్ చేయలేదు అతికాయుడు అన్న కొడుకు ఉంటాడు వాడు చచ్చిపోతాడు అంటే ఇదంతా ఎందుకు చేస్తున్నావు నువ్వు నీ కామాన్ని నిలబెట్టుకోవటం కోసం నీ కొడుకులంతమైనా పర్లేదని అనుకుంటున్నావు అంటే ఒక తండ్రిగా నీకు ఎంత ఇంటగ్రిటీ ఉంది మనవడిలాగా వంశవృక్షాన్ని నిలబెట్టే ఇంటగ్రిటీ లేదా భర్తలాగా ఇంటగ్రిటీ లేదాయే అన్నలాగా ఇంటగ్రిటీ లేదు తండ్రిలాగా ఇంటగ్రిటీ లేదు పోనీ నీ రాజ్యాన్ని కాపాడుకునే రాజులా ఇంటగ్రిటీ ఉందా నీ కామం కోసమే కదా కొన్ని కోట్ల రాక్షసుల్ని బలి చేశావు అవునా కదా రాముడు ఏం చేశాడు తమ్ముళ్ళ కోసం నా రాజ్యం పోయినా పర్లేదు నా తమ్ముళ్ళు బాగుంటే చాలు అనుకున్నాడు లక్ష్మణుడు మూర్చపోతే లక్ష్మణ దేశే దేశే కలత్రాని దేశే దేశే బాంధవా లక్ష్మణ బంధువులు భార్యలు వందకు వేల మంది దొరుకుతారాయా కానీ నీలాంటి తమ్ముడిని ఎక్కడి నుంచి తెచ్చుకోవాలని అంటాడు తమ్ముడి పట్ల రాముడికి ఉన్న ప్రేమ ఇది సుగ్రీవా నా లక్ష్మణుడు దూరం అయ్యాడు నాకు నువ్వు వెళ్ళిపోకిష్ కిందకి నువ్వు సంతోషంగా ఉండు నా కోసం నువ్వు ఇంకా కష్టపడకు నేను రావణాసుడిని చంపి సీతను వదిలిచ్చేస్తాను నా ప్రాణ త్యాగం నేను చేసేసుకుంటాను అంతే తప్ప నేను లక్ష్మణుడు లేకుండా నేను పద ఒక అన్న బిహేవ్ చేయాల్సిన పద్ధతి ఇది పెద్ద రకంగా నువ్వు పెద్ద రకంగా ఏం చేసావు నీ తమ్ముళ్ళని దూరం చేసుకుని ఎంత అధ్వానమైన స్థితి అంటే అండి విభీషణుడు రావణాసుడు చనిపోయిన తర్వాత అంటాడు పెట్టనంటాడు అవును అలాంటి నీచుడికి నేను తలకొరువు పెట్టడం ఏంటంటాడు నీ తమ్ముడు నిన్న నేయించుకున్నాడు రాముడు చెప్తాడు రాముడు నానా విభీషణ మరణాంతాని వైరాని మరణం వరకే వైరం అప్పుడు ఆ మనిషి దాంట్లో లేడు కదా ఆ శరీరానికి నువ్వు చేయాల్సిన ధర్మం చేయాలి నువ్వు చేయకపోయావా నిన్ను నా తమ్ముడు అని అనుకున్నా నిన్ను నా సోదరుడు అని అనుకున్నా నేను నేను చేస్తానంటాడు ఇంటెగ్రిటీ అంటే ఇదే వీళ్ళతో చీ కొట్టించుకోవడమా పోని ఇంత చేసి రావణాసుడు సీతమ్మని ప్రేమించాడా ప్రేమించాడా సరే నువ్వు వాళ్ళు మాట్లాడేవాళ్ళు సీతమ్మవారిని అసలు చెయ్యేనా వేయలేదా మీద వీళ్ళని కొంచెం మనం రాక్షస జాతిలో చేరుద్దాం ఇలాంటి రాక్షసుడు ఒకడు ఉంటాడనమాట ఆయన ఏమంటాడు తెలుసా హే రావణ ఎందుకు ఇంత ఆలోచిస్తున్నావు నువ్వు వెళ్ళి సీతమ్మని బలాత్కరించు నేను ఇంద్రజిత్తు కుంభకర్ణుడు మేమందరం అడ్డుకుంటాం ఎవరు వచ్చినా కానీ నీకు అడ్డేవాడయ్యా అంటాడు అప్పుడు రావణాసుడు ఏం చెప్తాడు తెలుసా నాయనా నేను చేయగలనది కానీ ఒక చిన్న కథ చెప్తా విను ఒకరోజు పుంజికస్తల అని అప్సరస బ్రహ్మ లోకానికి వెళ్తూ ఉంటే నేను ఆవిడను వివస్త్రం చేశాను ఆవిడ వెళ్ళి అది బ్రహ్మకు చెప్పింది అప్పుడు ఆ బ్రహ్మ ఇష్టం లేకుండా ఏ ఆడదాన్నైనా నువ్వు తాకితే తల వెయ్యి అవుతుంది అని శాపాన్ని ఇచ్చాడు కాబట్టి నేను తాకితే నా తల వెయ్యి ఒక్కలు అని అంటే స్త్రీని గౌరవించి తాకలేదా బ్రహ్మ శాపానికి భయపడి తాకలేదా అంతే కదా సమాజంలో ఒక రేప్ జరిగింది ఒక స్త్రీ పట్ల అసభ్యకరమైన ప్రచారం జరిగిందనంటే అంటే డిబేట్లు పెట్టి చూపిస్తున్నామే అలాంటిది ఒక స్త్రీ పట్ల విచక్షణారహితంగా అన్ని వేల మంది స్త్రీలను లాక్కొని వచ్చి బలాత్కరించి అనుభవించి ఇంత చేసిన వాడిని ఏ విధంగా సపోర్ట్ చేయాలనిపిస్తుంది పోనీ రావణాసులది ప్రేమ సీతమ్మ మీద ఇప్పుడు ప్రేమ అంటే ఎలా ఉంటుందండి చెప్పండి కరెక్ట్ ఓకే ప్రేమ అంటే ఏంటి ఒకసారి ఆలోచించండి నువ్వు నాకు లొంగు లొంగకపోయావా రెండు నెలల తర్వాత నువ్వు తినేస్తాను చంపేస్తాను అంటే లొంగు లొంగకపోతే చంపేస్తాను ఇది కాదు యాసిడ్ అటాక్ ఈరోజు జరిగేది అంటే నువ్వు రావణాసురుని సపోర్ట్ చేస్తే ఎన్ డేటట్కి యాసిడ్ అటాక్ సపోర్ట్ చేస్తున్నావు నువ్వు అంటే నీ పేరేమో రామ కృష్ణ విష్ణు మహేశ్వర సుబ్బలక్ష్మి వెంకటలక్ష్మి నువ్వు సపోర్ట్ చేసేదేమో రావణాసురుణ్ణి కుంభకర్ణుడిని విభీష మన హిరణ్యకశపుణ్ణి హిరణ్యాక్షుణ్ణి ఎందుకు నీ కొడుక్కు పెట్టుకోవచ్చు కదా పేరు నీ కొడుక్కేమో ఏమో మంచి సంస్కారం కావాలి కానీ నీ టీవీ ఛానల్ని చూసేవాడికి మాత్రం భ్రష్టు భ్రష్టుపట్టు పైన పర్వాలేదు ఇదేనా లాజిక్ అవును దీని కాదా హిపోక్రసీ అంటాం మనం ఇలా రావణాసుడి ఇంటెగ్రిటీ గురించి నేను మీకు జస్ట్ మచ్చుకు ఒక ఐదారు ఎగ్జాంపుల్స్ చెప్పాను నా దగ్గర ఇంకా బోల్డ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఒక నాయకుడు ఎలా ఉంటాడండి ముందు తను నిలబడతాడు తర్వాత వాళ్ళ వారిని ఎక్స్పోజ్ చేస్తాడు పద్నాలుగు వేల మంది రాక్షసులు రాముడిని అటాక్ చేస్తే లక్ష్మణుడు అన్నా నేను పోతా నువ్వు సీతతో ఉన్నట్ంటాడు లక్ష్మణుడికి రాముడు ఒకటే చెప్తాడు నేనున్నాను నువ్వు సీతం జాగ్రత్తగా చూసుకో నేను నాయకు నేను ఐ విల్ గో బిఫోర్ యూ అని తమ్ముడిని వెనకబెట్టి తను ఫేస్ చేశాడు రావణాసుడు ఏం చేశాడు తను వెనకటి మిగతా వాళ్ళందరినీ ముందు పంపించాడు నాయకుడు వా నువ్వు నాయకుడిగా ఇంటగ్రిటీ లేదు రాజుగా ఇంటగ్రిటీ లేదు కొడుకు కాదు వంశవృక్షంగా నీకు ఎన్ని ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను మీకు ఏ అంశంలో ఇంటెగ్రిటీ లేని వాడిని తీసుకొని వచ్చి అన్నారు అన్నారంటే చెప్పేవాళ్ళు ఇంటగ్రిటీ ఎంత నెంబర్ వన్ సి మనము బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇద్దాం చెప్పేవాడికి ఇంటగ్రిటీ లేదు అని అన్నాం కన్నా పాపం అజ్ఞానం తెలియనితనం ఈ తెలియనితనంతో వచ్చిన అహంకారం అహంకారం ఎప్పుడు వస్తుంది తనం ఉంటేనే వస్తుంది ఇప్పుడు నాకు నేను రామాయణం చదివానన్నంత అహంకారం ఎప్పుడు వస్తుందంటే నేను తప్ప ఇంక ప్రపంచంలో ఎవరు అన్నప్పుడు వస్తుంది నాకన్నా చాలామంది ముందున్నారను నాకన్నా ఎక్కువ కష్టపడ్డారనంటే ఒదిగి మనం ప్రవర్తిస్తాం అన్నమాట ఇలాంటి వారికి ఏంటంటే నాకన్నా మించిన వాడు లేడు జర్నలిజంలోనూ రాజకీయంలోనూ లేకపోతే సెలబ్రిటీగా సినిమాల్లోనో అని అనుకున్న వాళ్ళకి మేము ఏది మాట్లాడితే కదా ఏదైనా మాట్లాడచ్చు మాట్లాడిన తర్వాత తర్వాత చూసుకుందాం అని అనుకున్న వాళ్ళకి ఇలాంటి హిపోక్రిటికల్ అంటే కపట నాటకం అంటాం కదా మనం చెప్పేది ఒకటి చేసేది ఒకటి కపట రాజకీయాలు మినహా నిజంగా మీరు మాట్లాడుతున్న జర్నలిజంలోని విలువలో లేకపోతే మీరు మాట్లాడుతున్న ఆ సమాజం పట్ల ఒక బాధ్యతను లేకపోతే ఓవరాల్గా సబ్జెక్టు పట్ల అట్లీస్ట్ అవగాహనను ఉన్నవాడైతే ఈ మాటలు మాట్లాడాడు అంతే అంతకుమించి ఏం చెప్పలేము ఒక్కడే కాదు సార్ అంటే జనరల్గా నేను ఎందుకు ఫస్ట్ లో మాట్లాడినప్పుడు అన్నాను నేను రాముడి గురించి రామాయణం గురించి కృష్ణుడి గురించి వీళ్ళ గురించి ఏది పడితే అసలు వాడు మహాభారతం చదవడు రామాయణం నిజంగా చదివి ఉండడు పూర్తిగా రామాయణాన్ని శ్రద్ధగా చదివినవాడు ఎవడో అలా మాట్లాడాడు మహాభారతాన్ని పూర్తిగా శ్రద్ధగా చదివినవాడు ఎవడో అలా మాట్లాడాడు కానీ దాన్ని ప్రజల్లో ఒక తప్పుడు భావాలను బిల్డ్ చేసే ఒక ప్రయత్నం జరుగుతోంది సినిమాల రూపంలో జరుగుతోంది రాముడు గొప్పదనని చెప్పాను ఒక మాటలో ఇప్పుడు మనల్ని తిట్టే మనం ఏం చేస్తాం రిటాలియేట్ ఆరు వదిలేస్తాం కానీ రాముడు ఎంత గొప్పవాడంటే రాముడి మీద వృషవృక్షం రాముడికి ఇంటగ్రిటీ లేదు రాముడు ఇలాంటి వాడు రాముడు అలాంటి వాడు అని చెప్పిన వాళ్ళందరినీ ఫేమస్ చేశాడు ఆయన అంటే ఆయన తిట్టిన వాళ్ళందరినీ ఫేమస్ చేస్తున్నాడు నువ్వు రావణాసుని తిట్టితే ఫేమస్ అవుతావా చంపి వారేస్తాడు రావణాసురుడు రావణాసుని తిట్టి చూడండి హింసించి హింసించి చంపి మారేస్తాడు రాముడిని తిడుతున్నావు కాబట్టి ఈరోజు నువ్వు తినే ప్రతి మతకు కారణం రాముడు తవాస్మి పుస్తకం మీరు చిన్న పిల్లలకు ఈజీగా అర్థమయ్యే విధంగా అంటే మీరు ముందే మంచి మాట అన్నారు యాక్చువల్లీ కరికులంలో స్కూల్ కరికులంలోనే ఈ రామాయణ మహాభారతాల గురించి చెప్పాలి అనే ఒక అభిప్రాయము డిమాండు లేదా ఆకాంక్ష చాలామందిలో ఉంది అయితే అది వీలు పడట్లేదు దాన్ని దాన్ని చేయట్లేదు ఎవరు కూడా సెక్యులర్ సెక్యులర్ అనే మాటలో ఆ ముసుగులో సో ఈరోజు తవాస్మిని మీరు ఒక పుస్తకం రూపంలో తీసుకొచ్చారు ఈ పుస్తకం ద్వారా మీరు అంటే ఒక కామన్ మ్యాన్ లేదా ఒక లే మ్యాన్ ఒక ఆర్డినరీ స్టూడెంట్ నిజంగా విలువలతో కూడిన వ్యక్తిత్వాన్ని పొందగలుగుతాడా ఈ తవాస్మి వల్ల దానికి ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా చెప్పగలుగుతారా మీరు మీరు ఒక మాట అన్నారు ఏంటంటే సెక్యులరిజం అని ఐ జస్ట్ వాంట్ రీకాయిన్ ఇట్ అది సెక్యులరిజం కన్నా మనం సూడో సెక్యులరిజం అని చెప్పుకుందాం ఆ సెక్యులరి సూలరిడో సెక్యులర్ ఎందుకంటే సెక్యులరిజం అంటే మంచిదే పాపం అది మన గ్రంథాలు అన్నింటిలో ఉన్నాయి మన గ్రంథాలు అన్నింటిలో ఉన్న సెక్యులరిజం ఇప్పుడు మనం ఏంటంటే సూడో సెక్యులు అంటే మనకి కన్వీనియంట్ ఏదైతే అటుపక్క వెళ్ళిపోవడం అనమాట హిందూ ఓటు కావాలంటే హిందూ ఓటు సైడ్కి ముస్లిం ఓటు కావాలంటే ఇట్లా 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 మనం మారిపోతూ ఉంటాం అనమాట సో అది అదొకటి ఇంకోటి మీరు ఏమన్నారంటే ఈ పుస్తకం ద్వారా మనము వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేయగలమా మా పుస్తకం లక్షణం వెరీ సింపుల్ వ్యక్తిలో నుంచి వ్యక్తిత్వం ఆవిష్కరణ జరగాలి వ్యక్తిత్వంలో నుంచి వ్యవస్థీకరణ జరగాలి దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ తవాస్మి ఎన్ ఇండివిజువల్ హ్యాస్ టు బీ కన్వర్టెడ్ ఇన్ టు ఎ పర్సనాలిటీ అండ్ ద పర్సనాలిటీ హ్యాస్ టు ఎవాల్వ్ ఇన్ టు ఎన్ ఆర్గనైజేషన్ ఎగ్జాంపుల్ చెప్తాను రాముడు నుంచి రామతత్వానికి వెళ్ళగలగాలి రాముడి తత్వం నుంచి రామ రాజ్యానికి వెళ్ళగలగాలి మనం అంతే కదా ఇప్పుడు మనం కోరుకునేది ఏంటి నేను ఒక మనిషిలాగా ఐ షుడ్ ఏ

చాలా తప్పు మేము కూడా అలాంటి పర్సెప్షన్లోనే ఉన్నాము కానీ రామాయణం చదవంగా చదవంగా అర్థమవుతుంది విశ్వామిత్రుడు భగీరథుడు హంశుమంతుడు దిలీపుడు తార మండోదరి శూర్పనక కైకేయి జటాయువు సుపార్సుడు దశరథుడు ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నాయంటే ఒక్కొక్క క్యారెక్టర్ ఒక రిచ్ నాలెడ్జ్ అండ్ వాల్యూ సిస్టమ్ని మనకి ఇస్తుంది అనమాట సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్న టాపిక్ గురించి మాట్లాడతాను ఎందుకంటే ఇప్పుడు సోషల్ రెస్పాన్సిబిలిటీ హైలీ టాక్డ్ అబౌట్ బట్ లెస్ట్ లెస్ట్ ప్రాక్టీస్ ప్రతి ఒక్కడు వచ్చి సామాజిక బాధ్యత అని మాట్లాడతాడు కానీ వాడు బయటికి వెళ్ళి ఏం చేస్తాడంటే రోడ్లో ఉమ్మేస్తాడు అనమాట జటాయువు సంపాతి అన్నదమ్ములు సంపాతి కొడుకు సుపార్సుడు సీతమ్మని ఎత్తుకుపోతూ ఉంటాడు రావణాసురుడు అంటే సీతమ్మని రావణాసురుడు బలాత్కరించి ఎత్తుకుపోవటం సమాజంలో జరుగుతున్న ఒక తప్పు అని మనం అనుకుందాం ఓకేనా అనుకుంటే ఈ ముగ్గురు ఎలా రియాక్ట్ అయ్యారంటే అండి జటాయువు రావణాసురుణ్ణి ఎదిరించి తనకు ప్రాణాల సైతం లెక్క చేయకుండా ప్రాణార్పణ చేసి సీతమ్మని కాపాడే ప్రయత్నం చేశాడు అంతేకాక రెక్కలు నరికేసిన తర్వాత కొన ఊపిరిని కూడా తన సంకల్పంతో నిలబెట్టుకోగలిగాడు నో నేను రాముడు వచ్చేంతవరకు బతికే ఉండాలి రాముడికి మెసేజ్ పాస్ చేయాలి ఆ సంకల్ప బలం అంటాం చూసావా నా తెలుసు కూడా నేను 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 నిలబడలేను అని రావణాసురు జటాయుతో పోరాడలేకపోతాడు అందుకే రెక్కలు కట్ చేసాడు తర్వాత ఇదే రాముడు యుద్ధంలో రావణాసురుని వదిలేసేటప్పుడు కాళ్ళు చేతులు కొట్టేసి ఇప్పుడు పోయి రేపు రానంటే బాగున్నాను కదా జటాయువుకు రావణాసురుడు చేసింది ఏంటి ఇదే కదా రెక్కలు కొట్టేయచ్చా నువ్వు పక్షికి నువ్వు యుద్ధం చేయగలిగితే వీరుడులాగా డైరెక్ట్ వార్ చేయాలి రెక్కలు కొట్టేయడం ఏంటి అదే రాముడు రావణాసురుడికి చేసింటే మనం ఏమనే వాళ్ళం రాముడు పిరికివాడు కాబట్టి చేతులు కాలు కొట్టేశాడంటా రావణాసుడు చేసింది ఏంటి కానీ జటాయువు దగ్గరికి వద్దాం జటాయువు తన ప్రాణాలకు సైతం లెక్క చేసి సమాజంలో జరుగుతున్న ఒక తప్పుని ఎదిరించి సరిదిద్దాలన్న ప్రయత్నం చేసింది సంపాతి దగ్గరికి వచ్చేటప్పటికి ఈ విషయాన్ని సంపాతికి ఎవరు చెప్తారంటే సుపార్శుడు పాపం సంపాతికి రెక్కలు కాలిపోయి అనమాట భోజనం తెచ్చేదానికి వెళ్తాడు అప్పుడు రావణ రామా 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 అని కేకలు వినిపిస్తూ ఉంటాయి పైన పైకి చూస్తాడు అప్పుడు అక్కడ తిరుగుతున్న వాళ్ళు సంపా సుపార్సుడికి చెప్తారనమాట హే సుపార్శువా ఎవరనుకుంటున్నావు రావణాసురుడు కంటబడ్డావా చంపేస్తాడు అన్న వెంటనే సుపార్సుడు పారిపోయి వచ్చేస్తాడు వచ్చేసి వాళ్ళ నాన్నగారైన చంపాతికి చెప్తాడు ఎవరో సీతమ్మంట రావణాసురుడు ఎత్తుకుపోతున్నాడు అంటే చంపాతి అంటాడు ఎదిరించకపోయావా అని ఎదిరిస్తే చంపేస్తారంట నాకెందుకదంతా అంటాడు ఆయన అంటే సమాజంలో జరుగుతున్న ఒక సమస్యకి నువ్వేం చేస్తున్నావు నీకు తెలిసది తప్పని కానీ నీ ఉనికి ఎక్కడ నీ ఉనికి ఎక్కడ సాగదో నీ చిన్ననా బొజ్జకు శ్రీరామరక్ష అన్న ప్రిన్సిపల్ ఎక్కడ పడ్డించదో నీకు అని చెప్పేసి పారిపోయి వచ్చేసావు మధ్యలో ఉన్నది సంపాతి ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది పాపం రెక్కలు లేవు ఈ వానరులందరూ సముద్రం దగ్గరికి వచ్చేసి సీతమ్మని ఎతకడం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఒక ఋషి చెప్తాడు నీ కాలిపోయిన రెక్కలు సీతమ్మ యొక్క అడుగుజాడలని నువ్వు వానరులకు సహాయం చేస్తే నీకు కథలు రెక్కలు వస్తాయని చెప్తాడనమాట దానికోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఆయన వానరులు వచ్చి అక్కడ బాధపడుతూ ఉంటారు అప్పుడు కమాన్ జటాయు ఇలా చనిపోయాడా బాధ కలిగి బాధతో ఏడ్చేసి ఇగో మీకు చెప్తున్నాను సీతమ్మ అక్కడ లంకలో ఉంది అని చెప్పే వెంటనే ఆయనకు రెక్కలు వస్తాయి రెక్కలు వచ్చేసి ఎగిరిపోతాడు నేననేది ఏంటంటే రెక్కలు వచ్చేసిన తర్వాత నువ్వు బలవంతుడివి కదా సంపాదన చాలా బలవంతుడు చాలా పెద్ద క్రద్ద నీకు అంటున్నావు సీతమ్మ లంకలో వంద కనిపిస్తున్నావు నువ్వు కనీసం ఒక్క వానరున్న దాటించొచ్చు కదా నువ్వు నువ్వేం పోయి రావణాసుడితో గొడవ పన్నక్కర్లేదు అంటే జటాయువు తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా పోరాడింది సంపాతి మాట సహాయం చేసింది సుపార్సుడు నాకెందుకు లేదు ఈ గోలంతా అని వదిలేసింది ఇప్పుడు మన సమాజంలో మీరు అన్నట్టు ఎంతమంది ఏది ఏ కేటగిరీ ఎక్కువ ఉందని అంటే సంపాతి సుపార్షుడే అంటే ఒక చిన్న సామెత గుర్తొస్తుంది చెప్పచ్చా చెప్పండి తాదస్తంభ గుడు చెప్తే వినడు గిల్లితే అన్న సామెత వినే ఉంటారు మీరు ఆ సామెత మనం అంటే మనం ఏంటంటే ఇది మంచిరా అని చెప్తే వినం చేయిరా అని ఏదైనా చేస్తే నన్ను అంటావా నన్ను అంటావా అని ఏడుస్తాం అనమాట మన టీవీ ఛానల్ అదే చూస్తున్నాం మనం నిజం నిజం సో సోషల్ రెస్పాన్సిబిలిటీని మనం ఎలా చూడాలి రామాయణాన్ని మీరు విభిన్న కోణాల్లో మీరు విశ్లేషించుకొని ఈ సమాజానికి తగ్గట్టుగా మీరు ఇట్లా ఇది తయారు చేశారన్నట్టు సో మీరు ఇందులో రాసిన దాంట్లో నాకు చాలా అద్భుతంగా అనిపించిందండి అన్నదమ్ముల గురించి మీరు ఇందాక మాట్లాడినప్పుడు నాకు అడుగుదామని కూడా అనుకున్నాను అయోధ్యలోని అన్నదమ్ములు కిష్కిందలోని అన్నదమ్ములు లంకలోని అన్నదమ్ములు అంటే ఒక అన్నదమ్ములు ఎలా ఉంటారు ఎలా ఉండాలి అనడానికి నిదర్శనంగా అయోధ్యలోని అన్నదమ్ములు నిలిచారే మరి మిగతా దగ్గర లేరు అని చాలా అద్భుతంగా మీరు చెప్పారు కొంచెం దాని గురించి చెప్పగలుగుతారా అంటే యా మనం చూద్దాం ఒకసారి మీరే మీరు మంచి పాయింట్ రేస్ చేశారు జస్ట్ మనం రెండు నిమిషాలు ఆలోచిస్తే మనకే అర్థమైపోతుంది రాముడికి రాజ్యాన్ని ఇవ్వాలన్న వెంటనే లక్ష్మణుడు విపరీతమైన ఆనందానికి లోనైపోతాడు మా అన్నకు వచ్చేస్తుందని తనకు వస్తుందని కాదు మా అన్నయ్యకి వచ్చేస్తుందని పోనీ అయిపోయింది రాముడు నానా భరతుడికి ఇవ్వాలి నువ్వు అడవికి వెళ్ళాన వెంటనే రాముడు బాధపడలేదు భరతుడికి వస్తుందా ఆహా నా భరతుడమ్మా నా భరతుడికి రాజ్యం వస్తే నాకు వచ్చినట్టే కదా అని కైకమ్మతో చెప్పి మరి భరతుడు నేను వేరువేరా తమ్ముడి కోసం రాజ్యాన్ని వదిలేశాడు కష్టాన్ని కోరుకున్నాడు భరతుడిని గమనించావంటే నా అన్న కష్టాన్ని కలిగిస్తావా అని తల్లినే ఎదిరించాడు అర్థమైందా రాముణ్ణి అడవికి పంపించడానికి నీకు నోరెలా వచ్చింది అని భరతుడు కొన్ని ప్రతిజ్ఞలు ఈ తప్పు చేస్తే పంపించాడా నాన్న ఈ తప్పు చేస్తే పంపించాడా ఈ తప్పు చేస్తే పంపించాడా ఏ తప్పుకు రాముని దేశ బహిష్కరణ చేశాడు ఈ తప్పులు చేసేవాడు కాదే రాముడు ఒక తమ్ముడికి అన్న మీదున్న విశ్వాసం అది శత్రుఘ్నుడు మందరం చూసిన వెంటనే జుట్టు పట్టుకొని లాక్కొని చంపేస్తానని చంపబోతు ఉంటాడు భరతుడు ఒకటే మాట చెప్తాడు ఇలా నువ్వు చేసావా రాముడు మన మొహం కూడా చూడడు నాకు నా తల్లిని చంపేయాలన్నంత కోపం వస్తుంది తప్పు చేసినందుకు ఎందుకంటే నా తల్లి తండ్రి చావుకు కారణమైంది అయోధ్య అయోధ్యకి రాముణ్ణి దూరం చేసింది కానీ నేను ఎందుకు చంపట్లేదు తెలుసా మాతృహత్య ఘాతకుడు అని నా రాముణ్ణి నా మొహం కూడా చూడాడు నా అన్న ప్రేమను దూరం చేసుకొని నేను నటింగ్ అట్ ద కాస్ట్ ఆఫ్ రామ ఒక అన్న పట్ల తమ్ముళ్ళకి తమ్ముళ్ళ పట్ల అన్నకి ఉన్న ప్రేమ ఇది అనురాగం ఇది చివరికి భరతుడు అటు పక్కకు వచ్చేసి రామా వచ్చేయి నో నువ్వెళ్ళు ఓకే అయితే నేను వెళ్తాను ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత నువ్వు వచ్చేయాలి ఎస్ వస్తాను అయితే నేను నువ్వు చెప్పినావు కాబట్టి వింటున్నావు కాబట్టి నీ పాదుకలు రాజ్యం చేస్తే నేను దానికి మినిస్టర్లో ఉంటాను అంటే ఒక సేవా భావన ఉంది అక్కడ చివరి దాకా వచ్చినప్పుడు లక్ష్మణుడు కళ్ళల్లో రక్తం వస్తూ ఆ ముర్చబడిపోతే రాముడు చూసి లక్ష్మణ నాకు ఏడుపు వస్తే నా నీ చేతులతో నా కళ్ళు దురిచావయ్యా సీత లేకుండా నేనున్నా కానీ నువ్వు లేకుండా నేను ఎప్పుడన్నా ఉన్నానా నన్ను వదిలి వెళ్ళకు లక్ష్మణ ప్లీజ్ లక్ష్మి ఏడుస్తాడు ఆ ఎపిసోడ్ చదివితే ఇప్పటికి కూడా ఏడిపచ్చేస్తుంది ఒక అన్న తమ్ముడి కోసం ఇలా భార్య కోసం పిల్లల కోసం ఏడడం తండ్రి తండ్రుల కోసం ఏడడం చూసా కానీ తమ్ముడి కోసం కూడా ఏడుస్తారా అని ఇప్పుడు ఏడుస్తా ఏదో పాత సినిమాలో రోజు సమాజానికి అసలు తెలియదు అసలు తెలియదు అది పాత ఏమో కొన్ని సినిమాల్లో చూసాను తప్ప తమ్ముడి కోసం ఇలా ఏడుస్తారా బోరు బోర్ అని ఏడుస్తాడు రాముడు ఇది ఒక సైడు తనదమ్ముల ప్రేమ ఇంకొక సైడ్కి మనం వెళ్ళామంటే కిష్కింద పాపం వాలి సుగ్రీవులు బాగానే ఉంటారు కానీ చిన్న మనస్పర్ధ వస్తుంది అన్న చనిపోయాడు అనుకునేసి వచ్చి సుగ్రీవుడు చెప్పిన వెంటనే నువ్వు రాజుగా అని అందరూ ప్రేరే ప్రేరేపిస్తే ప్రోత్సహిస్తే ఆయన రాజు అవుతాడనమాట వాళ్ళు వస్తాడు వచ్చేసి ఆహా నన్ను చంపేసి నువ్వు రాజు అవ్వాలనుకున్నావు అన్న మిస్అండర్స్టాండింగ్ వస్తుంది వచ్చి ఆ మిస్అండర్స్టాండింగ్ని మాటతో సవరించుకోకుండా ఏం చేశాడు తమ్ముడిని తరిమి పంపించేశాడు భార్య తార చెప్తుంది వాలి మీరు తప్పు చేస్తున్నారు సుగ్రీవుడు చాలా తెలివైన వాడు మంచివాడు దూరం చేసుకోకూడదు అని అని చెప్పేస్తాడు కానీ అది ఏ విధమైంకెళ్ళింది సుగ్రీవుడికి కూడా స్టార్టింగ్లో అన్న అంటే ప్రేమ భయం భక్తి ఉన్నా కానీ చివరికి ఎలాంటి స్థాయికి మారిపోయాలంటే అన్న చూపించే ప్రవర్తన వల్ల వాలిని చంపైనా నేను రాజుని అయిపోవాల్సిందే వాలిని చంపకపోతే నేను బతకలేను అన్న స్థాయికి సుగ్రీవుడు వచ్చేసాడు అంటే ఒక మిస్అండర్స్టాండింగ్ చంపుకునే స్థాయి వరకు తీసుకెళ్లారు వాళ్ళు అండ్ తమ్ముడి భార్యను చెరబట్టే స్థాయికి వెళ్ళాడు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ గమనించాల్సింది రా వాళ్ళు చనిపోయిన తర్వాత సుగ్రీవుడు ఏడుస్తాడు అయ్యో నా అన్న చనిపోయావా నేనే పొట్టను పెట్టుకున్నానని ఇది చూసి రాముడు ఏడుస్తాడు అయ్యో సుగ్రీవుడు నా సుగ్రీవుడు ఏడుస్తున్నాడే అని నాకు అదే నవ్వు వస్తుంది రాముడికి ఎందుకు వెన్నీ అని ఇప్పుడు కృష్ణుని గమనించారనుకోండి ఎదిరించావా తల తీసేయంతే అంతే చిన్నప్పుడు శకటాసురుడు వచ్చాడు చంపేశాడు పూతను వచ్చింది చంపేశాడు ఇంకొక రాక్షసు గుర్రమాసురుడు వచ్చాడు పందాసురుడు వచ్చాడు ఇంకొకసురుడు వచ్చాడు ఇంకొకసారి కంసుడు వచ్చాడు అందరినీ తల తీసుకుంటే వెళ్ళిపోవడమే నో క్షమించడమేం లేదు పాపం రావుణ్ణి గమనించారనుకోండి సరేలే ఇప్పుడు కాదు కదా మళ్ళీ మారుతావు కదా ఛాన్స్ తీసుకో మారీచున్ని చంపకుండా వదిలేశాడు మళ్ళీ అడవిలో ఒకసారి కనిపిస్తాడు మళ్ళీ వదిలేస్తాడు మళ్ళీ చంపుతాడు అదే రాముడు మొదటిసారి చంపిండొచ్చు కదా పాపం అనిపిస్తుంది రాముడు రాముడు ఎంత జ సుగ్రీవుడు ఏడిస్తే నువ్వు ఏడ్చాల్సిన ఇది అంటే స్నేహితుడి బాధని తన బాధలా తీసుకున్నాడు రాముడు ఇంకో సైడ్కి వెళ్దాం రావణ కుంభకర్ణ విభీషణుడు ఒకడేమో అన్న చేస్తున్న మాట పనులే నచ్చవు విభీషణుడికి వదిలేసి వెళ్ళిపోయాడు మంచి చెప్పి వినకపోతే రెండో వాడు మంచి చెప్పాల్సినంత చెప్పాడు ఇంకా లాస్ట్కి నేను నేను కూడా నేను వదిలి వెళ్ళిపోతే నువ్వు ఇంక ఏడుస్తావరా బాబు నువ్వు అని చెప్పి ప్రాణాలు సైతం ఇచ్చేశాడు ఇక్కడ గమనించామంటే అన్న చనిపోతే తమ్ముడు ఏళ్ళను పోయడం లేదు ఫస్ట్ వాడు తనంతట తన వెళ్ళి అన్న కోసం ప్రా నేను ప్రాణాలు ఇస్తాను కోసం అని అన్న అన్న ఆడియన్స్ అక్కడ రెండో వాడు మనస్పర్ధలని పెద్దది చేసుకొని బతికిన వాళ్ళు కనీసం అట్లీస్ట్ అంతమైపోయిన తర్వాత చనిపోయినా ఆ కరోనా కలిగింది వాళ్ళకి ఇక్కడ వాళ్ళు సర్వం నాశనం అయిపోయారు కానీ మిగిలిన వాడికి చనిపోయిన వాళ్ళ పట్ల ఎటువంటి భీతి పాపం జాలి ఏదీ కలగలేదు ఏ సెట్కి నువ్వు చెందాలనుకుంటున్నావు ఇది అర్థం కావాలి ఏ సెట్కి నువ్వు చెందాలి ఇప్పుడు ఈ సెట్కి చెందాలి నువ్వు అని ప్రజెంట్ చేసే సిచ్యువేషన్ రామాయణం నీకు ఇస్తుంది ఏ సెట్ నువ్వు చేసు అని నీ విచక్షణ నేను రావణాసుడిలోనే బతుకుతానంటే ఒకటి గుర్తుంచుకోవాలి నేను రావణాసురుడులా బతుకుతాను కానీ రాముడిలాగా ఫేమస్ అవ్వాలంటే కుదరదు యాస్ యు సో సో యూ రీప్ రావణాసురుల బతికితే రావణాసురులో అంతమవ్వక తప్పదు అంతే కదా సో నువ్వు చూస్ చేసుకున్న దాన్ని బట్టి నీకు ఉంటుంది సో చూస్ సంథింగ్ విచ్ ఈస్ వైజర్ నీకంటూ భగవంతుడు మనిషికి ఇచ్చిన అద్భుతమైన వరం విచక్షణ ఆ విచక్షణని నీహితం కోసం సమాజ హితం కోసం ఉపయోగించు వాల్మీకి రామాయణం యథాతథంగా ఎలా ఉందో అలాగా శ్రీరామ్ గారు చాలా అద్భుతంగా ఈ తవాస్మి పుస్తకంలో రాయడం జరిగింది అండ్ ఈ పుస్తకంలో ఇందాక మీరు వీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ మీరు చూశారు కదా అన్నదమ్ములు ఎలా ఉండాలి నిజంగా ఒకే పక్షి జాతికి చెందిన వ్యక్తులు ఎలా ఉన్నారు ఇలాంటి అనేక పోలికలు లేదా ఒక ఎక్సర్సైజెస్ లాగా ఇందులో రూపొందించడం జరిగింది చిన్నపిల్లలు కూడా చాలా అద్భుతంగా అర్థం చేసుకునే విధంగా వాళ్ళు తమ జీవితాలకు అన్వయించుకునే విధంగా మంచి వ్యక్తిత్వాన్ని పెంపొందించుకునే విధంగా ఈ వర్క్ బుక్ లాగా ఈ తవాస్మి పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా ఇది అందరూ కొనుక్కోవాలి అండ్ ఈ పుస్తకం కావాలనుకునే వాళ్ళు నేషనల్ ఇస్టబ్లో ఈ వీడియోకి సంబంధించిన డిస్క్రిప్షన్లో మేము ఒక ఫోన్ నెంబర్ని అండ్ అట్ ద సేమ్ టైం దానికి సంబంధించిన వివరాల్ని మేము పెడతాము వాటికి కాంటాక్ట్ చేసి మీరు ఈ పుస్తకాన్ని కొనుక్కోవచ్చు అండ్ నేషనల్ స్టబ్ కూడా తవాస్మి ఖచ్చితంగా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని ప్రయత్నం చేస్తోంది సో ఈ నేపథ్యంలో మీరు నేషనల్ స్టాఫ్ ద్వారా కూడా ఈ పుస్తకాన్ని పొందడానికి మేము వీలు కల్పిస్తూ ఉన్నాం దానికి సంబంధించిన వివరాలు మీరు డిస్క్రిప్షన్లో చూడవచ్చు అండ్ ఇక సార్ శ్రీరామ్ గారు మీరు ఇందాక చెప్పిన దాంట్లో అనేక అనాలజీస్ లేదా ఒక ఒక పోలికలు లేకపోతే ఇట్లాంటివన్నీ ఏమవుతుందంటే కొంత కొంత ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తుంది మామూలుగా ఈ కాలంలోని పిల్లలకు ఎలా అనిపిస్తోంది అని అంటే శ్రీరాముడు లేదా కృష్ణుడు ఇవన్నీ ఇవన్నీ చెప్తూ ఉంటే మనకు హనుమాన్ గురించో లేకపోతే భీముడి గురించో ఇంకోటో చెప్తూ ఉంటే ఏ స్పైడర్ మ్యానో లేకపోతే ఏ బ్యాట్మానో లేకపోతే ఇట్లాంటి ఒక ఫిక్షనల్ క్యారెక్టర్స్ లాగా అనిపించే ఒక ప్రమాదం ఉంది ఇది మన సంస్కృతి ఇది మన చరిత్ర ఇది మన పూర్వీకులకు సంబంధించిన గత వైభవము అని ఈ సమాజానికి చెప్పడానికి ఈ పుస్తకం ఉపయోగపడుతుంది అనిపిస్తోంది అందులో నాకు అనిపించింది ఇప్పుడు మీరు మాట్లాడిన దాంట్లో నాకు ఒక విషయం తెలుసుకోవాలని ఉంది హనుమంతుడి గురించి మీరు ఒక స్ట్రాటజికల్ అంశాల్లో హనుమంతుడిని మీరు ఊహించుకొని ఇందులో రాసినట్టుగా అనిపించింది నాకు సో ఆ స్ట్రాటజీస్కి హనుమంతుడికి లింక్ చేస్తూ మాట్లాడడం ఒక్కసారి మీ మాటల్లో వినాలని ఉంది సింపుల్గా చెప్తారా ఏమైనా అక్కడ ఏముందో అదే రాశాం యాక్చువల్గా కష్టమైన పని ఏంటంటే అదే యథాతథంగా రాయటం ఎందుకంటే చాలా బుక్కులు ఉన్నాయి ఏది పడితే అది రాసేదానికి చాలా ఈజీగా ఉంది యథాతథంగా రాయటానికి ఇలా పెడగాకలు అంటే ఒక విద్యా విధానంగా తీసుకురావడానికి టైం పట్టింది మాకు అసలు హనుమంతుల వారు లంకని లంకకి చేరుకోవటం కోసం సముద్ర లంఘనం చేశారు ఆ సముద్ర లంఘనం అన్నది ఏంటి అంటంత కష్టమైన పనా అంటే సుగ్రీవుడు నాలుగు బ్యాచ్లుగా డివైడ్ చేసి నాలుగు సైడ్లకు పంపిస్తాడు సీత ఎతికి రండి అని సౌత్ సైడ్కి వచ్చిన వాళ్ళు అంగదుడు జాంబవంతులు హనుమంతుడు వీళ్ళందరూ ఉంటారు అన్నమాట సౌత్ సైడ్కి వచ్చిన వాళ్ళందరూ సముద్రాన్ని చూసేసిన వెంటనే అయిపోయిందిరా మన పని ఇంకా వచ్చేసాము సుగ్రీవుడు మన తలలన్నీ తీసేస్తాడు రెడీగా ఫిక్స్ అయిపోండి అని అంటాడు అన్నప్పుడు ఆంజనేయ స్వామి ఆలోచిస్తే అలా కూర్చో వింటాడనమాట అప్పుడు జాంబవంతుడు వెళ్ళి అంటే ఒక్కొక్కరు లెక్కలు వేసుకుంటూ ఉంటారు జాంబవంతుడు నేను తొంభై దాటగలను అంగదు నేను వెళ్ళగలుగుతాను కానీ రాలేనేమో నీలుడు మధ్యవృద్ధుడు మైందుడు ఇలా ఎలా మాట్లాడుతూ ఉంటాను నేను ఇంతంతగలను అంత అంత దూకగలను అంత దూకగలను అని జాంబవంతుడు హనుమంతుడిని చూసి అంటాడనమాట హనుమంతుడి దగ్గరికి వెళ్ళి ఆయన నువ్వు చేయగలవు నువ్వు చేయగలవు చేయి నీ చరిత్ర ఇది నీ పుట్టుక కారణం ఇది నీ పుట్టుక వెనకల మర్మం ఇది నీ బలం నీకు తెలియదు అని ప్రోత్సహించిన వెంటనే తన కాయాన్ని పెంచి ఆ నేను చేయగలను ఒక ధైర్యాన్ని నింపుకుంటాడు ఆయన సో మొట్టమొదటి లెసన్ ఏంటంటే నీ చుట్టుపక్కల నీ శక్తి సామర్థ్యాల మీద విశ్వాసం కలిగి నిన్ను ప్రోత్సహించగలిగి నువ్వు బాధలో ఉన్నప్పుడు తట్టి లేపగలిగిన ఒక స్నేహితుణ్ణి పెట్టుకో ఒక ఆప్తుణ్ణి పెట్టుకో ఇది పెట్టుకోలేకపోయావా జీవితంలో నువ్వు పడినప్పుడల్లా లేపడానికి ఎవ్వడూ రాడు అలా హనుమంతుడికి జాంబవంతుడు ఉన్నాడు సో జాంబవాన్ ఇస్ ఎ వెరీ గుడ్ అడ్వైజర్ ఫర్ హనుమాన్ సో అది మనం పెట్టుకోవాలి నెక్స్ట్ హనుమంతులు వారి కార్యక్రమానికి వచ్చామంటే మనం ఏ గొప్ప పనిని ఇప్పుడు మీరున్నారండి నేషనలిస్ట్ అబ్ అంటే అన్ని మీడియా ఛానళ్ళకి డీవియేటింగ్గా అంటే ఒక అన్కన్వెన్షనల్ అప్రోచ్ తీసుకునేసి ఇలాంటి సిద్ధాంతానికి కట్టుబడాలి అని ఒక నిర్ణయం తీసుకున్నారు ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్ ఈజ్ దట్ టేకింగ్ ఏ కరేజియస్ డెసిషన్ టే ఇంక కరేజియస్ డెసిషన్ అన్నాం కానీ టేకింగ్ ఎ డెసిషన్ విత్ లాట్ ఆఫ్ కరేజ్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ యువర్ సక్సెస్ హనుమంతుడు చేసిన ఫస్ట్ గొప్ప పని నేను ఈ సముద్రాన్ని దాటే తీరతాను ఏది ఏమైనా కానీ దీన్ని ధృతి అని అన్నాం మనం ధృతి అంటే ధైర్యము నెక్స్ట్ దాటి అలా వెళ్తున్నాడు అనమాట వెళ్తున్నప్పుడు పాపం మైనాకుడికి వాయుదేవుడికి ఫ్రెండ్షిప్ ఉంటుంది మైనాకుడు అంటే ఒక సువర్ణ పర్వతం ఆయన సముద్రంలోంచి పైకి లేస్తాడు ఇలా ఆంజనేయ స్వామి వస్తూ ఉంటాడు అనమాట ఆ ఘట్టం వివరణ చాలా బాగుంటుంది చదవ అంటే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనమాట అది హనుమంతుడు ఇలా కొడుతూ ఉంటే ఇప్పుడు ఏరోప్లేన్లో సౌండ్ వస్తుంది చేశారా అట్లా సౌండ్ వస్తుంటుందంట మేఘాల సౌండ్ చేస్తూ ఉంటాయన్నమాట హనుమంతుడు చంకలోకి వెళ్తున్న గాలి ఒక ఉరుముల సౌండ్ చేస్తూ ఉంటుందంట అలా వర్ణన చాలా బాగుంటుంది చదవచ్చు చదవచ్చు అలా వెళ్తున్నప్పుడు ఈ సముద్రం నాకు అడ్డుగా వచ్చిందే అని ఆయన గుండెల తేలా సముద్రాన్ని కొట్టేస్తాడు కొట్టితే మైనా కూడా వచ్చి నాయన నేను నీకు మీ ఫ్రెండ్ని నువ్వేం చేస్తావంటే గొప్ప పని చేస్తున్నావు కదా సో టేక్ రెస్ట్ ఆన్ మీ నా మీద చేసి చెట్లు ఉన్నాయి తేనె పండ్లు ఉన్నాయి కదా తీసుకో కొంచెం తీసుకొని పోన్నాడు హనుమంతుడు ఏం చెప్పాడంటే నాయన ఐ యామ్ వర్కింగ్ ఆన్ డెడ్ లైన్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ డెడ్ లైన్ సో నథింగ్ గ్రేట్ ఆర్ నథింగ్ లెస్ దాన్ మై గోల్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ మీ రాముడి కోసం సీతమ్మని కనుక్కోవటం ఈజ్ మై గోల్ దానికన్నా ఎక్కువైనా దానికన్నా తక్కువైనా నాకు అవసరం లేదు అదే కావాలి నాకు సో నువ్వు నాకు ఇస్తున్నది ఇట్స్ ఏ డైవర్షన్ ఫర్ మీ అంటే నువ్వు తీసుకున్న ఒక లక్ష్యం పట్ల నిబద్ధతతో ఫోకస్ నువ్వు ఫోకస్డ్ యాటిట్యూడ్తో ప్రవర్తించటం అనేది సెకండ్ సీక్రెట్ ఆఫ్ సక్సెస్ నేను ఇంకొకసారి వస్తాను అని చెప్పి టచ్ చేసి వెళ్ళిపోతాడు నేను స్వీకరించాను నన్ను బలవంతం చేయకని మనం ఏం చేస్తాము మనం గొప్ప పని చేస్తాము ఓకే ఐఎమ్ గోయింగ్ టు క్రాక్ ఐఏఎస్ ఎగ్జామ్ అని అనుకుంటాము బుక్ ఓపెన్ చేస్తాం ఐపీఎల్ మ్యాచ్ వస్తుంది ఏ ఏ టూ అవర్సే కదా అని బుక్ పక్కన పెట్టి ఐపీఎల్ చూస్తాం వాట్ ఈస్ దిస్ యు ఆర్ గెటింగ్ డైవర్టెడ్ రైట్ సో ఫస్ట్ వన్ ఈజ్ టేకింగ్ ఎ కరేజియస్ డెసిషన్ సెకండ్ థింగ్ ఈజ్ స్టాండ్ బై ద డెసిషన్ అట్ ఎనీ కాస్ట్ అండ్ ఈ మైనాకుడన్న దాన్ని మనకి భగవద్గీతలో కృష్ణుడు కూడా ఏం చెప్తాడంటే అవాంతర ఫలితము అని అంటాడు అంటే ఇప్పుడు మనము ఐఏఎస్కి ప్రిపేర్ అవ్వాలి అని ట్రా స్టార్ట్ చేసినప్పుడు మన గ్రూప్ వన్ సెలెక్షన్ వచ్చేస్తుంది అనమాట అదే ఓ నా గ్రూప్ వన్ వచ్చేసింది కదా నా ఏం వదిలేస్తాం అవాంతర ఫలితాలకు ఎందుకు గోల్ టార్గెట్ అక్కడ ఉంది కాబట్టి అక్కడికే వెళ్ళు రెండవ స్ట్రాటజీ మూడవ స్ట్రాట ధృతి దృష్టి నెక్స్ట్ మతి ఈ దేవతలు అందరూ ఏం చేస్తారంటే అసలు ఆంజనేయస్వామి క్యాపబులా కాదా అని టెస్ట్ చేయాలనుకుంటారు సో నువ్వేం చేస్తావంటే నాయన సురస అన్న ఒక నాగమాత ఉంటుంది నువ్వు వెళ్ళి ఆంజనేయ స్వామికి అడ్డుకోడు ఇచ్చాడని చెప్పు ఆయనని మింగటానికి ఏం చేస్తాడో చూద్దాం సో ఆవిడ కూడా పైకి లేస్తుంది పైకి వేసి అడ్డంగా లేదు నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు నాకు దేవతల వరం ఇచ్చాడు బ్రహ్మవరం అది నాకు నేను మింగి నా నోట్లోకి వెళ్ళాల్సిందే నువ్వు నా నోట్లోకి వెళ్ళాలని బ్రహ్మవరం ఇచ్చాడు ప్లీజ్ సార్ నన్ను వదిలేయమ్మా నేను వెళ్తున్నాను దేవతలవరం సో దేవతలవరం అంటే గౌరవించాలి ఆంజనేయ స్వామి అందుకని ఏం చేస్తాడు ఇద్దరు కాయాలు పెంచుతారు ఆవిడ పెద్దదైపోయిన వెంటనే నేను అంగుష్ట మాత్రం వెళ్ళిపోయి రూపాయలకి వెళ్ళి అలా బయటకు వచ్చేస్తాడు అనమాట నువ్వు అడిగింది ఏంటి నేను నోట్లోకి వెళ్ళి రమ్మనే కదా నేను నోట్లోకి వెళ్ళి వచ్చేసాను సో ఇంకా నన్ను వదిలేసేయాలి నీ కోరిక తీర్చేశాను కదా నేను అంటాడు అంటే మనము కొన్ని రెస్పాన్సిబిలిటీస్ చేసి తీరాలి అంటే నేను ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నాను కదా అని చెప్పేసి భోజనం తినడం మానేస్తాను నిద్రపోవటం మానేస్తాను తల్లిదండ్రులతో మాట్లాడడం మానేస్తాను భార్యను చూసుకోవడం మానేస్తాను నా ఆరోగ్యాన్ని చూసుకోవడం ఇవన్నీ నువ్వు చేయాల్సిన పనులు చేయాల్సిన పనులు చేయాలి కానీ ఎంతవరకో అంతవరకే చేయాలి అంటే కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టు పద్మ పత్రమి మాంబస ఆ తామర పువ్వు మీద నీటి చుక్క ఎలా అయితే అంటి అంటనట్టు తిరుగుతూ ఉంటుందో నువ్వు కూడా నీ బాధ్యతల్లో అలా ఉండాలి అలా ఉండగలిగా అంటేనే సో దిస్ ఈజ్ మతి అంటే డిస్క్రిమినేషన్ ధృతి దృష్టి మతి లాస్ట్ థింగ్ ఈజ్ ద్రాక్ష్యం దాక్ష్యం అంటే ఏంటి అని అంటే సింహిక అన్న ఒక రాక్షసి వస్తుంది మధ్యలో అదేంటంటే ఛాయాగ్రాహి అంటే ఇప్పుడు మనము టెర్రరిస్ట్ వాళ్ళు మన పైకి ఇలా అంటే వేరే కంట్రీస్ వాళ్ళవి ఈ వచ్చినప్పుడు మనకి షాడోని బట్టి మనం కనుక్కుంటాం కదా వాళ్ళ ఫ్లైట్ మన దాని మీద వస్తుందని ఇలాంటి ఛాయాగ్రాహి సముద్రం మీద అలా వెళ్తున్నప్పుడు ఛాయ నీడ పడిన వెంటనే నీడ పట్టుకొని హనుమంతుని లాగుతూ ఉంటుంది అది ఓకే ఏంటిది లాగుతోంది అని చెప్పేసి సుగ్రీవుడు చెప్పింటాడు ఒక రాక్షసు ఉంటుంది రాక్షసులు ఉన్నారు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు నీడను పట్టుకొని లాగలిగిన శక్తి కలవారు జాగ్రత్తగా ఉండే వాళ్ళతో వాళ్ళతో డోంట్ టేక్ ఎనీ ఛాన్స్ ఏమని చెప్పేస్తాడు సుగ్రీవుడు సుగ్రీవుడు చెప్పాడు సో నేను ఏం చేయాలంటే సిమ్మికని క్షమించకూడదు సో ఐ హ్యావ్ టు కిల్ హర్ అని చంపి మారేస్తాడు ఇది దాక్ష్యం అంటే నువ్వు చేయకూడని పనులు ఉంటాయి ఆ చేయకూడని పనులు నువ్వు ఎప్పుడూ చిక్కుకోకూడదు సో ధైర్యంగా ఉండు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడు దానికి సంబంధించిన పనులు చేస్తూ ఉండు కానీ అవే గమ్యంగా పెట్టుకోకు నాలుగవది ఏవైతే చేయకూడదో అవి చేయొద్దు ఎందుకు సక్సెస్ అయ్యాడు ఆంజనేయ స్వామి అంతే సో సక్సెస్ స్ట్రాటజీస్ కరేజ్ కరేజ్ హ్యావ్ ఫోకస్ బీ హ్యావింగ్ డిస్క్రిమినేట్ డోంట్ నెవర్ గెట్ ఇన్ టు సంథింగ్ విచ్ యూ షుడ్ నాట్ డూ ఇఫ్ యూ కెన్ లిస్ట్ డౌన్ తీసి ఒక పేపర్ మీద రాసుకోని ఒక పిల్లాడికి నాయన ఇది లిస్ట్ డౌన్ చేసుకో నేను డీ గోల్ నుంచి డివియేట్ చేసేదేదో అవి చేయొద్దు అవి అలాంటివి ఏంటో రాసుకో నువ్వు మ్యాండేటరీగా చేయాలి బట్ కానీ అవి నీ గోల్కి అంత హెల్ప్ రాసుకో నిన్ను ఫోకస్డ్గా పెట్టాలంటే ఏం చేయాలో రాసుకో నీకు ధైర్యాన్ని ఇచ్చే అంశాలు ఏంటో రాసుకో ఏవి ఫాలో నిర్ణయించుకో డోంట్ యూ ఇందులో ఉన్నాయి డోంట్ థింక్ ఇట్ ఈస్ చిన్నప్పటి నుంచి మనం నేర్పించామంటే ఆ పిల్లాడికి ఒక టైం టేబుల్ లాగాను లేకపోతే ఒక కథ రూపంలో ఇప్పుడు చెప్పండి ఈ ఈ ప్రిన్సిపల్స్ని కథ రూపంలో చెప్తే ఎప్పటికైనా మర్చిపోతాడా సో ఇది ఒక జరిగిన కథ జరిగిన విషయం ఇది దీంట్లో మనం నేర్చు ఇది పిల్లాడికి అవసరం పిల్లాడికే కాదు మనకు అవసరం కాదా ఇది కరెక్ట్ ప్రతి వ్యక్తికి అవసరం అదే రామాయణం చెప్తుంది సో చివరిగా రామాయణం మన సంస్కృతి నిజంగా చెప్పాలంటే ఒక సంస్కృ కొన్ని దేశాల్లో అయితే ఇండోనేషియా లాంటి దేశాల్లోనో లేకపోతే థాయిలాండ్ లాంటి దేశాల్లోనో వాళ్ళు మతం అనే కోణంలో వాళ్ళు దీన్ని చూడకుండా వాళ్ళు సంస్కృతి అనే కోణంలో చూస్తున్నారు మా పూర్వీకులు అనే కోణంలో చూస్తున్నారు బట్ అన్ఫార్చునేట్లీ మన దగ్గర ఇది కేవలం మతపు దృష్టి మాత్రమే రామాయణ మహాభారతాల్ని చూసే పరిస్థితి వచ్చింది సో ఇది నా సంస్కృతి అని లేదా ఇది నాకు నాకు సంబంధించిన విజ్ఞానం అని మీరు ఇందాక చెప్తున్నట్టుగా అనేక గొప్ప గొప్ప అంశాలు దీంట్లో మీరు రాయడం జరిగింది రాబోయే తరాలకి ఈ పుస్తకం ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ సంస్కృతిని పరిరక్షించాలంటే రామాయణం ఎంత మేరకు అవసరం సో మూడు అంశాల గురించి మీరు అడిగారు అంటే మీ మాటలు చదువు ఒకటి సంస్కృతి గురించి రెండు మా ఫోకస్ ఏంటి అన్న దాని గురించి మూడోది ఈ ఫోకస్ మీద మేము ఎంత గట్టిగా నిలబడదామనుకున్నాం అన్న దాని గురించి మీరు అడుగుతున్నట్టు అనిపిస్తుంది ఒకటి సంస్కృతి ఇది సంస్కృత అసలు ఫస్ట్ సంస్కృతి అంటే ఏంటి కల్చర్ కదా సంస్కృతి అంటే కల్చర్ అసలు ఏంటి కల్చర్ అంటే ఎక్కడ పుట్టింది ఇది అంటే ఇంగ్లీష్ పదం ఆ కల్చర్ అంటే ఇప్పుడు అమ్మ అని ఉంది అమ్మ అంటే ఆ పదం అమ్మనా ఆ పదం వెనకల భావన చేరే ఒక వ్యక్తి అమ్మనా సంస్కృతి అంటే ఏంటంటే సమాజాన్ని నువ్వు ఫేస్ చేస్తున్నప్పుడు సమాజంలో నువ్వు బతుకుతున్నప్పుడు నీకంటూ కొన్ని ఛాలెంజెస్ వస్తాయి కొన్ని సుఖాలు వస్తాయి వాటికి అనుగుణంగా నువ్వు ఎలా బ్రతకగలవు పది మందికి ఎలా సహాయం చేయగలవు అంటే పది మందితో కలిసి ఎలా బ్రతకలవు ఇన్ హార్మోనీ విత్ నేచర్ విత్ పీపుల్ విత్ ఎవ్రీథింగ్ ఇలా నువ్వు బ్రతకడానికి నీకు ఏ ఏ అంశాలైతే అవసరం వాటినే కల్చర్ అంటాం కల్చర్ అంటే ఇంత మీరు ఏ టెక్స్ట్ బుక్ అయినా ఏ దేశంలో అయినా దేవుడు దేవతలు రాసిన గ్రంథాలైనా తీసుకోండి రాక్షసులు రాసిన గ్రంథాలైనా తీసుకోండి యోహుడు రాసిన గ్రంథాలైనా తీసుకోండి సంస్కృతికి ఒక బెస్ట్ డెఫినేషన్ ఏంటంటే నిన్ను నువ్వు సమయానుసారంగా ఎలా మలుచుకొని నీకు నిన్ను ఉద్ధరించుకొని సమాజాన్ని ఉద్ధరించే మార్గమేదో ఆ మార్గాన్ని చూపించే అంశము సంస్కృతి ఆ సంస్కృతిలో నుంచి పుట్టిందే సివిలైజేషన్ అంతే కదా ఒక సంస్కృతిని అడాప్ట్ చేసుకున్నారు వాళ్ళు ఓకే సత్యమే చేయితే సత్యాన్నే పాలించగలను దాన్ని ఇండియాలో వాళ్ళు ఒకలా తీసుకున్నారు అమెరికాలో వాళ్ళు ఒకలా తీసుకున్నారు సో దీస్ ఆర్ సివిలైజేషన్స్ ఇప్పుడు రామాయణం అని అంటున్నాం మనం రామాయణంలో ఏ సాంప్రదాయాన్ని మన వైదిక సాంప్రదాయం ఏం చెప్తుంది అని అంటే ఋషి సాంప్రదాయం ఋషులు అంటే గడ్డం పెట్టుకున్న వాళ్ళు అంటే మీరు మీరు గడ్డం పెట్టుకున్నారు ఋషుల మీరు నాకు రేపు గడ్డం పెడితే ఋషి ఋషి అంటే గడ్డాలు మీసాలు ఉన్నవారు గారు శాస్త్రవేత్తలు నీకు అర్థం కాకపోవచ్చు ఇప్పుడు పిల్లాడికి ఇప్పుడు మన ఇంట్లో ఉన్న ఎల్కేజీ పిల్లాడికి వచ్చి ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అని చెప్తే వాడికి అర్థం కాదు అందుకని చెప్పి ఐన్ స్టీన్ వేస్ట్ అయిపోతాడా కాదు కదా అలాగా ఆ స్థాయికి వాడిని ఎదిగే వాడు పెరిగేటట్టు మనం చేయాల్సిన బాధ్యత మనది రామాయణం ఋషి సాంప్రదాయం చెప్తుంది భారతం ఋషి ఏంటి ఋషి సాంప్రదాయం వసుదైక కుటుంబకం నాయన సింపుల్ లివింగ్ హై థింకింగ్ జీవనాన్ని సింపుల్గా బ్రతుకు ఆలోచనలు పెద్దగా పెట్టుకో మనము రిచ్ లివింగ్ లో థింకింగ్ లో థింకింగ్ కన్జ్యూమరిస్టిక్ వరల్డ్ ఇప్పుడు పేదవాడు ఎవడండి డబ్బు లేనివాడిని ఒక రకంగా పేదవాళ్ళు అంటున్నాం కానీ సంపాదనకు మించి కోరుకున్నవాడు పేదవాడు కాడ ఆ పేదరికానికి సొల్యూషన్ ఏంటి ఆలోచించండి రామాయణం నేర్పిస్తున్నది త్యాగం చెయ్యి మన భారతీయ వైదిక సాంప్రదాయం ఏం చెప్తుంది యూనివర్సల్ టాలరెన్స్ అండ్ యాక్సెప్టెన్స్ ఈజ్ ద వే ఆఫ్ లైఫ్ సహనావతు సహనౌభునక్తు సహవీర్యం కరవావహై పది మందితో కలిసి బతుకుదాం పది మందితో కలిసి నేర్చుకుందాం ఇది అంటే రామాయణంలో చెప్పే ప్రతి అను అనువు సంస్కృతి సాంప్రదాయం గురించి ఇలాంటి వాటి గురించి చెప్తున్నప్పుడు ఇది హిందు విధానికంటే సరే రాముడు హిందూ సీతమ్మ హిందూ విభీషణుడు హిందూనా సుగ్రీవుడు ఆంజనేయ ఆంజనేయస్వామి హిందూనా జటాయువు హిందువునా అంగదుడు హిందువునా సుపార్సుడు హిందువునా ఎవరు హిందువు అండి అంటే జ జంతువులకు కూడా మతాలంటిచ్చేస్తారా మీరు అవసరం ఉంటే జంతువులకు కూడా మతాలు అందించేంత స్థాయికి మనం దిగజారినా అవి యాక్సెప్ట్ చేయవు పాపం నవ్వు మమ్మల్ని మాలా బతుకనివ్వరా బాబు మాకు దూరంగా అందుకే జంతువులు అడవిలో ఉంటాయి క్రూరముగాలు అడవిలో ఎందుకుంటాయంటే వాటికన్నా క్రూరమైన వాడు మనిషి ఎందులో వాడి ఆలోచనని పక్కదారి పట్టించడంలో అలాంటి ఎవరు క్రూర మృగం మనిషి క్రూర మృగమా అవి అవి ఆకలేసినప్పుడే వస్తాయి కానీ వీడికి ప్రతిరోజు ఆకలే ఆ ఆకలిని నువ్వు ఎలా అధిగమించాలి పది మంది ఆకలిని నువ్వు ఎలా తీర్చాలి ఇది రామాయణం నేర్పిస్తుంది ఇది సంస్కృతి కాదా కరెక్ట్ ఆలోచించండి నెంబర్ వన్ నెంబర్ టూ మీరు అడిగిన అంశం దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలనుకుంటున్నాం చాలామంది స్కూల్స్ ఇలాంటి గొప్పవారు వాళ్ళందరూ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు సో తీసుకెళ్తున్నాము కొన్ని స్కూల్స్ అయితే అఫీషియల్గా కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాయి ఒక పీరియడ్ అలాగే మేమే క్లాసులు తీసుకుంటున్నాం విఆర్ రెడీ టు ట్రైన్ ద టీచర్స్ ఆల్సో వాళ్ళే ఇండిపెండెంట్గా ఉండేటట్టు దీనివల్ల ఏదో మనం ఇది సంపాదించాలి చేయాలని కాదు కానీ పది మందికి మనం స్ప్రెడ్ చేయగలగాలి ఎందుకు స్ప్రెడ్ చేయాలని మీరు అడుగుతారు మాకు ఒకటే మోటివేషన్ ఎప్పుడు మీరు రామాంజుల వారి గురించి మీరే ఉంటారు అయ్యో రామాంజుల వారు భగవద్ రామానుజుల వారు వాళ్ళ గురువు గారు మంత్రాన్ని చెప్పిన వెంటనే ఏమైతుంది గురువుగారు అరే ఈ మంత్రం తెలిసిన వాళ్ళందరూ స్వర్ మోక్షానికి పోతారు తెలియకపోతే నరకానికి పోతారని చెప్పారంట వాళ్ళు గురువుగారు ఓహో అలానా ఎవరికన్నా చెప్తే నువ్వు నరకానికి పోతావు అని ఓకే చెప్పనండి రైట్ ఫైన్ వెంటనే వెళ్ళేసి గుడిగోపురం ఎక్కేసి అందరికీ మంత్రార్థాన్ని చెప్పేస్తారు ఇది గురువుగారు తెలిసి పిలుస్తారు గురువుగారు ఏమయా రామానుజా నేను నీకు ఏం చెప్పాను నరకానికి పోతావని చెప్పాను కదా గురువు మాట ఉల్లంఘించకూడదు కదా ఎందుకు చేశావు గురుగారు ఈ మంత్రం తెలుసుకుంటే వేల మంది మోక్షానికి వెళ్తారు నరకానికి వెళ్ళేవాడు ఎంతమంది ఒక్కడిని సో అంతమంది మోక్షం కోసం నేను ఒక్కడిని పోయినా పర్వాలేదండి ఈ ప్రిన్సిపల్ బాగా నచ్చింది మాకు నాకు మా టీంకి అనిపించింది ఏంటంటే ఈ ప్రయత్నంలో మేము విఫలమైతే పోయేది మేమే మా కెరియర్లు పోతాయి మా అంటే మా ఫ్యామిలీ ఇంపాక్ట్ అవుతుంది కొంచెం కానీ మేము సక్సెస్ అయితే కొన్ని వేల మంది తెల్ల కాగితాల మీద అంటే పిల్లల మీద మేము చెరగని రామతత్వాన్ని రామతత్వం అని వదిలేయండి లక్ష్మణుడు లాంటి పిల్లల్ని భరతుడు లాంటి పిల్లల్ని అంగదుడు లాంటి పిల్లల్ని ఆంజనేయ స్వామి లాంటి పిల్లల్ని జటాయువు లాంటి పిల్లల్ని తయారు చేయగలుగుతాం సో సక్సెస్ అంటే మాకు ఇది సేఫ్ బెట్ అనిపించింది కరెక్ట్ సో అందుకని నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాంటి వారిని తయారు చేయాలని అనిపించింది అండ్ భగవంతుడి దేవల్ల మీలాంటి వారి ప్రోత్సాహం వల్ల నిరుత్సాహం ఎక్కడా కలగలేదు బాగా జరుగుతోంది అలాంటి వారి అనుగ్రహం ఇలాంటి వారి సపోర్ట్ ఉండడం వల్లే ఉపరాష్ట్రపతి గారు అంతటి వారు మమ్మల్ని యాక్సెప్ట్ చేసి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది సో ఇలాంటి వారందరికీ సదా సర్వదా కృతజ్ఞులం అండ్ ఏదో బతికిందానికి పోయే లోపల ఒక పిల్లాన్నన్నా మేము మార్చగలిగాము ఒక పిల్లాన్నో జాతికి ఉపయోగపడే ఒక మూడు అంశాలు చాలా ఇంపార్టెంట్ దేశం దైవం ధర్మం ఈ మూడిటి కోసం నిలబడగలిగిన మనిషిని మనం తీర్చిదిద్దినప్పుడే విద్యా విధానమైన సమాజమైనా కుటుంబమైనా ఏ సంస్కృతి అయినా సాంప్రదాయమైనా నిలబడగలుగుతుంది ఈ మూడిటిని నెగ్లెక్ట్ చేసిన ఏ సాంప్రదాయము ఏ వ్యవస్థ నిలబడినట్టు చరిత్రలో లేదు సో మీ సంకల్పం మంచిదైతే విజయం దానింతటతే వస్తుందండి విజయము అపజయము దానితో సంబంధం కూడా లేదు సో మీరు చేసిన ప్రయత్నం చాలా గొప్పది మీ ప్రయత్నం విజయవంతం అవ్వాలి అవుతుంది కూడా సో దానికి నేషనల్ ఇస్టబ్ ఖచ్చితంగా ఎంత సహకరించాలో అంతమేర ఖచ్చితంగా మా సహకారం మీకు ఎప్పుడూ ఉంటుంది అండ్ మీ పుస్తకం నేను కూడా ప్రేక్షకులకు డైరెక్ట్గా చెప్దామనుకుంటున్నాను ప్రేక్షకులందరికీ కూడా ఒక విజ్ఞప్తి నేషనల్ స్టబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని ప్రతి వీడియోలో నేను చెప్తూ ఉంటాను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు కానీ తవాస్ మీ పుస్తకం మాత్రం తెప్పించుకొని చదవండి ఆ పుస్తకం మాత్రం మీ వరకు వెళ్ళాలనే ఒక ఆలోచన నాకైతే చాలా ఎక్కువగా ఉంది నేను దాన్ని చదివిన తర్వాత నాకు కూడా చాలా ఆనందమేసింది అంటే ఈ తరానికి కావలసిన ఆ జ్ఞానాన్ని ఈ పుస్తకం ఖచ్చితంగా అందిస్తుంది ఈ తవాస్మి పుస్తకం మొత్తం నాలుగు వాల్యూమ్స్గా వస్తుంది అంటే నాలుగు బుక్స్ ఉన్నాయి ఇందులో వాల్మీకి రామాయణం యథాతథంగా దీంట్లో చదవచ్చు అఫ్ కోర్స్ ప్రస్తుతానికి ఇది ఇంగ్లీష్లోనే ఉంది దీన్ని తెలుగులోకి కూడా అనువదిస్తూ ఉన్నారు తెలుగులో కూడా ఈ పుస్తకం త్వరలోనే వస్తుంది ఇప్పటి తరం పిల్లలకి ఈజీగా అర్థమయ్యే విధంగా ఇందులో భాష కూడా వాళ్ళు చాలా కష్టపడి నిజంగా ఇష్టంతో ఆ భాషను కూడా దృష్టిలో ఉంచుకొని వాళ్ళు ఈ పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది అండ్ ఈ పుస్తకం మొత్తం కలిపితే మీరు ఒక సెట్ లాగా మీరు కొనుక్కోవాల్సి ఉంటుంది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నాయి అండ్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా నంబర్కి కాల్ చేస్తే కూడా నేషనల్ స్టబ్ నుంచి టీం మెంబర్స్ కూడా మీకు రెస్పాండ్ అవుతారు అండ్ ఈ పుస్తకాన్ని మీకు చేరవేసే ప్రయత్నం కూడా చేస్తారు అండ్ తవాస్మి టీమ్ చేస్తున్న ఈ ప్రయత్నాన్ని మనందరం ఆదరించాలి మనందరం అభినందించాలి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి నేషనలిస్ట్ తవాస్మి టీమ్ని అభినందిస్తున్న ఈ అంశానికి సంబంధించి పది మందికి తెలియజేసే ప్రయత్నం అన్న చేయండి ఫాలోవర్స్ కూడా అందరికి వీడియో రీచ్ అవ్వాలి మనం చక్కగా అంటే జీవితంలో మనము విజయం వైపు నడవాలి అని అనుకునే మనందరికీ విజయదశమి ఒక ప్రేరణ సో ఈ విజయదశమి టైంలో ఈ దసరా టైంలో మీరు మాకు ఇలాంటి అవకాశాన్ని ఇవ్వటం ప్రేక్షకులను ప్రేక్షకులు మమ్మల్ని ఆదరించటం మాకు చాలా ఆనందంగా ఉంది ధన్యవాదాలు అండ్ గత పది నెలల్లో దాదాపు ఆరు వేల ఐదు వందల పుస్తకాలు మనం ప్రజలకు బా అంటే ఖండాంతరాలకంటే డిఫరెంట్ డిఫరెంట్ కాంటి దేశాలకు మనం చేర్చడం జరిగిందనమాట ద రెస్పాన్స్ ఫ్రమ్ ద పేరెంట్స్ ఇస్ మోర్ ప్రా యు నో ఇన్ ద పాజిటివ్ సైడ్ కిడ్స్ ఆర్ ఎంజాయింగ్ అని సో డెఫినెట్గా యూ కెన్ బీ కాన్ఫిడెంట్ ఇట్ ఈస్ నాట్ మోర్ దాన్ వీఆర్ యాక్చువల్లీ గివింగ్ అంటే ప్రింటింగ్ కాస్ట్ ఉంది అంటే ప్రింటింగ్ కాస్ట్ మీద కొద్దిగా పెట్టుకొని ఇవ్వడం ఎందుకు జరుగుతుందని అంటే ఫ్యూచర్లో మేము కూడా అంటే మనం కూడా ఇది ఒక సస్టైనబుల్ థింగ్ చేయాలనే తప్ప దీని మీద ఆధారపడమంటూ ఏం లేదనమాట సో ఇట్స్ ఎ వర్త్ ఇన్వెస్ట్మెంట్ అండ్ డోంట్ వరీ అబౌట్ ఇట్ బై ఎనీ ఇండియన్ మార్కెట్ స్టాండర్డ్ దిస్ బుక్ హ్యాస్ రీచ్డ్ సిక్స్ థౌజండ్ పీపుల్ ఇన్ మ్యాటర్ ఆఫ్ లెవెన్ మంత్స్ సో ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ బుక్స్ పర్ మంత్ అని అంటే యూ కెన్ సీ ద అప్రిసియేషన్ లెవెల్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ సో ఐ రిక్వెస్ట్ యూ టు ఇన్వెస్ట్ ఇన్ దిస్ అండ్ ఇఫ్ యూ ఫీల్ అదర్వైజ్ డెఫినెట్లీ యూ కెన్ కాల్స్ అండ్ గివ్ యువర్ సజెషన్స్ వీఆర్ రెడీ అంటే నేర్చుకోవడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీరామ్ గారు థ్యాంక్స్ లాట్ థ్యాంక్ యూ వెరీ మీరు చేసిన ప్రయత్నం చిత్తశుద్ధితో కూడిన ఒక మంచి సంకల్పం మీకు ఉన్నప్పుడు ఖచ్చితంగా అది విజయం సాధిస్తుందని ఇందాక నేను చెప్పాను డెఫినెట్లీ ఈ పుస్తకం ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి రీచ్ అయ్యేలాగా ప్రేక్షకులు దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తూ ఉండండి నేషనల్ స్టప్ మనసా వాచ కర్మణ దేశ హితం కోసం